ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు కూడా. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ, ఈ ఇంద్రియ సుఖములు ఉన్నాయవన్నీ స్పర్శజమైన సుఖములు. ఇంద్రియాలకి, వాటికి సంబంధించిన విషయాలు, ఆబ్జెక్ట్స్కి కాంటాక్ట్ వచ్చినప్పుడు, స్పర్శ కలిగినప్పుడే మీకు ఆ సుఖానుభూతి. అది నిజమైన సుఖం కాదు, ఒక మాదిరి నెర్వస్ ఎక్సైట్మెంట్. ప్లెజర్ అంటే సరైన మాట ఏమో ఇంగ్లీష్లో అనిపిస్తున్నాడు. జాయ్, హ్యాపీనెస్ అనే పదాలు వాడకూడదు ఇక్కడ. ప్లెజర్ ఒక సెన్సేషన్ అంతే. ఆ సెన్సేషన్స్కి లొంగకూడదండి. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం. డిప్రెషన్ ఉండకూడదు, అప్రియం వచ్చింది కదా అని. ఇక్కడ ఊరికే పొంగిపోకూడదు. స్థిరబుద్ధి రసమూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ, డిటాచ్మెంట్ కావాలండి విషయ సుఖముల నుండి. పర్ఫెక్ట్ డిటాచ్మెంట్, వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యం మీకు పూర్ణమైతే ఆత్మానందం అనుభూతం అవుతుంది. విందతి ఆత్మని యత్ సుఖం. ఆత్మని అంటే ఇక్కడ పరిశుద్ధమైన అంతఃకరణలో, పరిశుద్ధమైన అంతఃకరణలో ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తాడో బ్రహ్మానందం, ఆత్మానందం అదే. స బ్రహ్మయోగయుక్త ఆత్మ సుఖం అక్షయం అశ్నుతే. అట్టివాడికి వచ్చే సుఖం అన్నదే అది అక్షయం, ఇన్ఫినిట్, అనంతం. దానికి అంతు పంతు లేదు. ఇప్పుడు మామూలుగా మనకి ఈ సెన్సేషన్స్ వల్ల వచ్చే సుఖం అన్నదే స్పరిశిజమైన సుఖం. ఆ సెన్స్కి, సెన్స్ ఆబ్జెక్ట్కి కాంటాక్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకే. సినిమా సుఖం ఎంతవరకు అండి మీకు? ఏమిటి ఆ 2 గంటలు 3 గంటలు ఎంత? ఈ లోపల నిద్ర వస్తే పర్వాలేదు, చెప్పనట్లేదు. ఎంతసేపు మెరుగుగా ఉంటే అంతవరకే. మీ కళ్ళు ఆ పిక్చర్స్ని ఎంతవరకు చూస్తుంటాయో అంతవరకే దాని ఆనందం. లడ్డు సుఖం ఎంతవరకు? నాలుక మీద ఉన్నంతవరకే. నాలుక దాటితే నరకమే అంటారు. డస్ట్బిన్లో పడితే ఎంతో, కడుపులో పడినా అంతే. అంతే అనకూడదులేండి. డస్ట్బిన్లో పడితే మనకేం బాధ లేదు, కానీ కడుపులో ఎక్కువ పడితే కడుపు నొప్పి వస్తుంది, డయేరియా పట్టుకుంటుంది. కనుక అంటే సోఫార్ యాజ్ ది సెన్సేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఆ రుచి, దానికి సంబంధించిన సుఖం ఎంతవరకు అంటే నాలుక మీద ఉన్నంతవరకే. తర్వాత ఏమున్నది? ఏం లేదు. ఇట్లాగే ఆ సెన్స్ ఆబ్జెక్ట్కి, సెన్స్కి కాంటాక్ట్స్ ఉన్నంతవరకే మీకు ఆ సెన్సేషన్ ఆఫ్ ప్లెజర్, కానీ తర్వాత ఏమీ లేదు. కనుకనే ఆద్యంతవంత కౌంతే అన్నాడు తర్వాత శ్లోకం. దానికి దేహాగి గట్ ఏ బిగినింగ్ అండ్ ఎన్ ఎండ్. ఆది అంతం ఉన్నది అంటే ఏమిటనమాట? షార్ట్ లివ్డ్, క్షణికములు. కనుకనే బుద్ధిమంతుడైన వాడు దాని జోలి పోడు. ఆద్యంతములు కలిగింది క్షణికములే కాదు, దాని అంతిమ పరిణామం దుఃఖప్రదం. ఏ సంస్పర్శజా బహుగా దుఃఖ యోనయ ఏవతే, దే ఆర్ ది ఊమ్స్ ఆఫ్ మిజరీ అంటాడు. ఈ అతిగా కనుక అనుభవించినట్లయితే, సినిమాలు ఊరికే చూస్తుంటే కళ్ళ దెబ్బ వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఊరికే తిండి తింటూ ఉంటే అజీర్ణం చేస్తుంది, విరోచనాలు పట్టుకుంటాయి, బాధలు కలుగుతాయి. ఇట్లాగే ప్రతి ఇంద్రియ వ్యాపారం కూడా అంతే. అతిగా మనం చేశామంటే దానివల్ల బాధలు వస్తాయి, కనుక నర్వస్ సిస్టమ్ అంతా చెడిపోతుంది. రిపీటెడ్ షాక్స్ వల్ల, ఆఫ్టర్ ఈచ్ ఎక్సైట్మెంట్, నర్వస్ ఎక్సైట్మెంట్ వల్లే కదా మనకి సుఖానుభూతి కలిగేది. ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత రిలాక్సేషన్, ప్రాస్ట్రేషన్ ఉంటుంది తప్పదు. ఎంత ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే అంత వీక్నెస్ వస్తుంది తర్వాత. కనుక ఏమైంది, ఈ రిపీటెడ్ షాక్స్ వల్ల నర్వస్ సిస్టమ్ అంతా షాటర్ అయిపోతుంది. కొద్ది సంవత్సరముల్లోనే, అల్పకాలంలోనే అనుకోండి, మనిషి శరీర ఆరోగ్యం జడిపోతుంది. ఎందుకు? పనికి రాకుండా పోతాడు. ఏ విధమైన అనుభవాలు తీసుకోవడానికి తగిన స్థితిలో ఉండడు. ఇది మనం ప్రాక్టికల్గా అనుభవంలో చూస్తున్నాం. కనుక ఈ సుఖాలను వదిలిపెట్టి దుఃఖయోనులు, హోమ్స్ ఆఫ్ మిజరీ, మరి క్షణికములు, తాత్కాలికములు అయినటువంటి ఈ సుఖములు, విషయ సుఖములు ఉందే, దీనికి స్వస్తి చెప్పి తీవ్రమైన వైరాగ్యం అవలంబిస్తే ఆ ఆత్మానందాన్ని పొందవచ్చు. అది లోపల ఎక్కడ? మలినరహితమైన, పరిశుద్ధమైన, నిశ్చలమైన అంతఃకరణలో మీకు అది అనుభూతి అవుతుంది. అదే ఓ అక్షయ సుఖం. అది దానికి అంతూ పంతు లేదు, ఎండ్లెస్ అయిపోతుంది అని చెప్పడానికి ఏం లేదు. ఎవరు మిమ్మల్ని దాని నుండి డిప్రైవ్ చేయలేరు. ఇవైతే డిప్రైవ్ చేయవచ్చు, అది డిప్రైవ్ చేయడానికి సాధ్యమైనది కాదు. అది సంథింగ్ ఇంటర్నల్, లోపలుండి వచ్చేది కనుక, ఆత్మ సంబంధమైనది కనుక. ఆత్మ లేకుండా మనం ఎవరం లేము కనుక, ఆత్మానందం మనకి అనుభవంలో ఉంది అంటే ఎప్పుడూ అనుభూతి అది. ఇంకా రావడం పోవడం క్వశ్చన్ ఇక్కడ. శక్నోతిహయవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర. ఎవడైతే ఈ శరీర పతనానంతరం అంటే మరణాత్పూర్వం ఈ కామక్రోధ సంబంధములైన ఉద్రేకాలని, ఉద్వేగాలని తట్టుకోగలుగుతాడో, అంటే మనస్సు ఎప్పుడు కూడా అండర్ ఆల్ కండిషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలుగుతాడో, ఈక్విలిబ్రియం పొజిషన్లోను, అదే కామక్రోధాది వికారాలకి లోపడకుండా
వాటి రియాక్షన్ మనస్సు మీద ఉండకూడదన్నమాట. కామ క్రోధోద్భవం వేగం. వాడు సయుక్త, వాడే నిజమైన యోగి. యోగంలో ఆరుడు స్థాయికి వెళ్ళినవాడు అన్నమాట. సుఖీ నరహ, వాడే నిజమైన ఆత్మానందం బ్రహ్మాందం అనుభవించేవాడు అవుతాడు. ఈ ఆనందం ఎక్కడుంది? అంతఃసుఖ, లోపలుంది. ఆత్మ అనేది లోపలున్నది కనుక బయట వాటి మీద అవలంబన ఏం లేదు. అంతరారామహ, వాడి రెస్ట్ లోపలే. అంతర్జ్యోతి వయహ, లైట్ అండ్ ఇల్యూమినేషన్ కమ్స్ ఫ్రమ్ విదిన్. లోపించేవాడికి ఆత్మలో నుంచే వివేకం ఉదయించేది. ఈ మనం తెలుసుకుని నాలెడ్జ్ అంతా ఉందే అథవా డస్ట్బిన్ నింపినట్టుగా పుస్తకాల్లోంచి దాంట్లోంచి తీసుకొచ్చి బుర్రలో నింపడం, ఇది సరైన నాలెడ్జ్ కాదు. ఇదంతా అవిద్య, విషయ జ్ఞానం. నిజమైన జ్ఞానం లోపల హృదయంలో ఉన్నదండి. అది మనకి అనుభూతం అయినట్లయితే అది ఎప్పుడూ మనం వదిలిపెట్టిపోదు. దానివల్ల ఆనందం, దీనివల్ల తలకాయ నొప్పి వస్తుంది కూడా. టూ మచ్ స్ట్రెయిన్ అయితే బుర్రకి, ట్యాక్సేషన్ ఎక్కువైతే ఇంటలెక్చువల్గాను తలకాయ నొప్పి వస్తుంది, బ్రెయిన్ ఫ్యాగ్ వస్తుంది, ఇలాంటి రోగాలన్నీ వస్తాయి. అక్కడ అట్లాంటిది క్వశ్చన్ ఏం లేదు, ఎప్పుడూ ఆనందమే. పెరినియల్ బ్లిస్. బ్రౌనింగ్ అని ఒక ఇంగ్లీష్గా వింటాడు, నాలెడ్జ్ అని డిఫైన్ చేశాడు. ఆ డెఫినేషన్ నాకు జ్ఞాపకం లేదనుకోండి, కానీ టు నో అంటే ఏమిటి, తెలుసుకోవడం అంటే ఏమిటి దాన్ని చెప్పాడు. అది ఆ రెండు మూడు లైన్లు జ్ఞాపకం ఉన్నాయి. అండ్ టు నో రాదర్ కన్సిస్ట్ ఇన్ ఓపెనింగ్ ఏ వే అవుట్ ఫర్ దాట్ విచ్ ఈజ్ ఆల్రెడీ విదిన్ దాన్ ట్రై ఫోర్స్ సంథింగ్ ఇన్ ఫ్రమ్ విదౌట్ అన్నాడు. బయట నుంచి ఏదో స్టఫ్ చేయడం కాదు, లోపలికి, లోపల ఉండే ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, జ్ఞాన ప్రవాహం ఉన్నది, ఫౌంటైన్ హెడ్ ఆఫ్ నాలెడ్జ్ మన లోపల ఉన్నది ఆత్మ. అయితే దానికి అంతరాయాలు, పైన అంతా డెబ్రిస్ చేర్చి పెట్టాం, పెంట కుప్పలన్నీ పోసిపెట్టి ఉంచాం. ఇది క్లియర్ చేసేయండి మీరు అంతే. ఈ అవిద్యా సంబంధమైన ఈ పెంట కుప్పలన్నీ మీరు క్లియర్ చేసేసుకుంటే ఆ జ్ఞాన ప్రవాహం ఆనందంగా అట్లాగే ఎప్పుడూ మీకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ఆనందం ఇస్తుంది మీకు అంటే. ఇది తెలుసుకోవడం, తెలుసుకోవడం ఎరగడం అంటే టు నో అంటే. కాబట్టి అంతఃసుఖ, అంతరారామః, అంతర్జ్యోతిః, లైట్ అండ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్, పీస్ ఫ్రమ్ విదిన్, బ్లిస్ ఫ్రమ్ విదిన్, అట్లాంటి వాడున్నాడే వాడు. సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. వాడు పరబ్రహ్మస్థితిలోనే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు. వాడి చివరికి బ్రహ్మ నిర్వాణం అంటే శరీర పతనానంతరం పరబ్రహ్మ తానే అయి ఉంటాడన్నమాట. ఐక్యత్వం పొందడం అనేది కూడా సరిగా సరైనటువంటి పరిభాష కాదని అనుకున్నాక, కనుక వాడెప్పుడు పరబ్రహ్మస్థితిలోనే ఉంటాడు, అట్లా ఉండిపోతాడన్నమాట. శరీరం మాత్రం పోతుంది అంతే. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైధాయతాత్మాన సర్వభూతహితేరతాః. క్షీణకల్మషాః ఋషయః. ఋషి అంటే శబ్దానికి అర్థం ఎస్సియర్ ఇంగ్లీష్లో, అంటే లోతూపు వాడు, వన్ హూ హ్యాస్ గాట్ ది ఇన్సైట్ అన్నమాట. మనకందరికీ బాహ్య దృష్టి ఉన్నది, సూపర్ఫిషియల్ విజన్, సైట్ అంటాం. కానీ వారిది ఇన్సైట్, లోపలి దృష్టి ఉన్నది, జ్ఞాన దృష్టి, వివేక దృష్టి. అది ఉన్నట్టు మహాత్ములు ఉన్నారే. క్షీణకల్మషాహ, ఆ లోద్రు చూపు ఎట్లా వస్తుంది అంటే పాపములన్నీ పోతే, పాపములనే మలం పోతే, అంతఃకరణ నిర్మలం అయితే అప్పుడు వివేక దృష్టి కలుగుతుంది, అంతవరకు కలగదు. కనుక క్షీణకల్మషాహ ఋషయ చిన్నద్వైధాహ, ఈ ద్వైతములన్నీ దాంతో ఈ ప్రపంచిక వ్యవహారములన్నీ ఉన్నాయి. ద్వంద్వాలంటాం, ద్వైతాలంటాం. ఈ ద్వైతాలని అతిక్రమిస్తే అవి పోవు, అవి ఉంటా ఎప్పుడు ఉండేది. అది అవి లేకపోతే అసలు ప్రపంచమే లేదు, సృష్టి లేదు. కానీ మనం అందులో ఉండి కూడా దాన్ని దాటిపై ట్రాన్సెండ్ చేయడం అంటారు. ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. తామరాకు నీళ్ళలో ఉంటుంది కానీ తడవదు, కుమ్మర పురుగు బురదలో ఉంటుంది కానీ బురద దానికి అంటదు. దీనికి రామకృష్ణ పరమహంస అంటే ఉపమానం, పడవ నీళ్ళల్లో ఉండొచ్చు కానీ పడవలో నీళ్లుంటే ప్రమాదం కదండి. అట్లాగే మనం సంసారంలో ఉండొచ్చు, ప్రపంచకంలో ఉండొచ్చు, కానీ ప్రపంచకం మనలో ఉండకూడదు అంటాడు. అది చిన్నద్వైధ అంటే ఈ ప్రపంచక సంబంధమైన ద్వంద్వములు ఉన్నాయో మనని బాధించకూడదు, వేధించకూడదు. మన మనస్సు ఎప్పుడు కూడా అలాగ నిశ్చలంగానే ఉండాలి. అది యోగి లక్షణం. సమత్వం యోగ ఉచ్యతే అని రెండో అధ్యాయం దగ్గర చెబుతున్నాడుగా. కనుక
చిన్నద్వైధ యథాత్మాన అట్టివారి అంతఃకరణే స్వాధీనంలో ఉంటుంది చెప్పినట్టు వింటుంది. నిర్మలమై నిశ్చలమైతే మీ స్వాధీనంలోకి వస్తుంది, లేకపోతే ఏం లాభం లేదు. అది పరుగులు పెడుతూనే ఉంటుంది, మీరు ఎంత వద్దన్నా సరే. సర్వభూత హితేరతాహట, వారు అన్ని భూతముల యొక్క మేలును కోరుతూ ఉంటారు. కారణం ఏమిటి? ఆ ఆత్మ ఉపమ్య దృష్టి అని మనకి ఆరో అధ్యాయంలో కూడా చెప్తాడు. సింపథెటిక్ ఇమాజినేషన్ అంటాం ఇంగ్లీష్లో, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అంటారే, అట్లా అందరినీ మనవలే చూసుకోవడం, ఇతరుల సుఖదుఖములు మన సుఖదుఖముల వల్లనే భావించడం, ఇది ఆత్మ ఉపమ్య దృష్టి అన్నారు. పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది అదర్ మ్యాన్స్ పొజిషన్ అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎట్లా ఉంటాము, మనం ఎట్లా బిహేవ్ చేస్తాము అని చూసుకుని ప్రవర్తించడం అన్నమాట. అది అలవడుతుంది. ఇలాగ ఎందుకు అలవడుతుంది అంటే అన్నింటిలోనూ ఉండే అంతరాత్మ ఒకటేను అనేటువంటి ఆ సమదృష్టి కలిగింది కనుక అందరుండేది మనమే. మనోహరిని తిట్టామంటే మన్ని మనం తిట్టుకున్నట్టే, వారికి హింస చేశామంటే మనకి మనం హింస చేసుకున్నట్టే అనే విజ్ఞానం వాడికి కలుగుతుంది. కాబట్టి ఎవరికి ఏ విధమైన హాని కానీ హింస కానీ చేయలేడు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగానే ఉండాలనే కోరుతుంటాడు. ఇది సర్వభూత హితే రతాహ, అట్టివారున్నారే లభంతే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం, అసలు నిర్వాణ శబ్దానికి అర్థం అని రెండో అధ్యాయం చివరిని చెప్పుకున్నామేమో నాకు గుర్తులేదు, కానీ అది రెండో అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో వచ్చింది ఈ పదం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముష్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. నిర్వాణం అంటే అసలు ఆరిపోవడం అని, దీప నిర్వాణ గంధం అని. దీప నిర్వాణ గంధం తెలియని వాడికి ఎంతో 6 నెలల్లోనో 3 నెలల్లోనో మరణం ఉన్నది అని లెక్క. దీపం ఆరిపోయినప్పుడు ఒక విధమైన వాసన ఇస్తుంది, ఆ వాసన తెలియకపోతే సెన్సేషన్, ముక్కు యొక్క సెన్సేషన్ పోతుంది అన్నమాట, వాడికి కొంచెం మృత్యు ఆసన్నం అయినట్టే లెక్క చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? బ్రహ్మని అనేక అర్థాల్లో వాడతారు అనుకోండి. బ్రహ్మ అంటే ప్రకృతి ఉన్నది, బ్రహ్మ అంటే పరబ్రహ్మ ఉన్నది. మనలో ఉండేటువంటి ప్రకృతి అనేది ఆరిపోవాలి, ఆ ప్రకృతి మనస్సే. బ్రహ్మాండంలో మాయా ప్రకృతి అంటాం, పిండంలో మనస్సు అన్నాం అంతే. మనస్సుకి అంతఃకరణ అనేది ఇది ఆరిపోతే మిగిలిది ఏమిటి? అసలు పరబ్రహ్మ మిగులుతుంది. ఈ బ్రహ్మ పోతే ఆ బ్రహ్మ ఉంటాడంతే. ఇది ఎలాగైనా పోయి బ్రహ్మే, ఇది సాధన వల్ల పోగొట్టుకోవాలి. ఈ బ్రహ్మ నిర్వాణం అయిపోతే ఆ పరబ్రహ్మస్థితి మనకి అనుభూతి అవుతుంది అన్నమాట. అది బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం అని చెబుతాం అర్థం అనుకోండి. లాగా ఈ ఋషులు ఉన్నారే, ఈ సుగుణ సంపద కలిగినటువంటి వారు బ్రహ్మ నిర్వాణాన్ని సాధిస్తారు. ఇంకా ఈ బ్రహ్మ నిర్వాణం అనేది ఎక్కడికో పోవాలి, ఏదో లోకాలకు వెళ్ళాలనేది లేదు, ఇక్కడే హీరణ్యం అని చెప్తాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాలు రెండు విదిలిపెట్టేయాలండి, అంటే రజోగుణం పూర్తిగా 100% కాకపోయినా 98% 99% అయినా పోవాలి. అంటే ఇర్రెడ్యూసిబుల్ మినిమం ఎంతో అంత. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటాడు లేబుల్ మీద సీసాల్లో, అని కింద బ్రాకెట్స్లో 98% ఇప్పుడు అంటాడు. అంటే 2% వాటర్ తప్పదు అది, అని మీరు ఎంత తంటాలు పడినా దాన్ని తీసేయడానికి సాధ్యం కాదు. అట్లాగే ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణములు మూడింటి యొక్క మిక్స్చర్, ఏది మిక్స్చర్ అని ఎందుకన్నానంటే కాంపౌండ్ అని కూడా అనుకోవచ్చు. కెమికల్ కాంపౌండా మరి మెకానికల్ మిక్స్చరా అంటే రెండింటి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ, ఇదమిత్తం నిర్ధారణ చేయలేం. ఈ కెమికల్ కాంపౌండ్లో వలె ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం ఉండి తీరాలి, తప్పదు. సత్వరజస్తమో గుణములు మూడు ఉండాలి, కానీ మెకానికల్ మిక్స్చర్లో వలె ప్రపోర్షన్స్ మారుతుంటాయి,
అవి మారుతుంటాయి కనుకనే మనం బాగుపడడానికి అవకాశం, లేకపోతే మనం బాగుపడలేము. ఇది ప్రకృతి యొక్క వ్యవహారం అండి. 14వ అధ్యాయంలో దీని గురించి కొంత వివరణ చెప్తాడు. ఈ సత్వరజస్తమోగుణములు మూడు ఉండి తీరవలసిందే, రజస్తగుణములు వీలైనంత తగ్గించగలవు. వినిర్ధూత రజస్తమా అంటాడు అష్టావక్ర మహర్షి. మనకి ఇక్కడ గీతలో కూడా 6వ అధ్యాయంలో ఉప ఇది శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం, రజోగుణం శాంతించినటువంటి యోగి అంటాడు. శాంతించడం అన్నాడు కానీ పూర్తిగా పోవడం లేదు. శాంతించంటే ఏమిటి, దాని విజృంభణ అణిగిందన్నమాట. ఇంకేముంది, ఓ పర్సెంటో 2%లో ఉంటే అది ఏం విజృంభిస్తుంది? తోగదాడించడానికి అవకాశం ఎక్కడా లేదు, సత్వగుణం ప్రిడామినేట్ అవుతుంది. కనుక అట్లాంటి పరిస్థితుల్లో కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం, యతులు అంటే సన్యాసులని అర్థం చెబుతారనుకోండి, మరి వాళ్ళకే ఇది ముఖ్యంగా వర్తించేటట్టుగా మాట్లాడతారు. అయితే యతి అంటే అసలు శబ్దార్థం ఏంటంటే ప్రయత్నపరుడు అని. యత్ టు స్ట్రైవ్, ప్రయత్నించడం. యతచేతసాం, చేతస్సు మనస్సు, మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు కామక్రోధాలు మొదలైన అరిషడ్వర్గం పోతేనే మనస్సు నిర్మలమై నిశ్చలమై స్వాధీనంలోకి వస్తుంది. కనుక ఇక్కడ కామక్రోధాదులు రెండు చెప్పాడు, కానీ ఉన్నవన్నీ మీరు సప్లై చేసుకోవాలి, అండర్స్టూడ్. లోహమోహమదమాత్సర్యాలు 4 మిగిలినవి కూడా ఉన్నాయి. అవన్నీ పోతే మనస్సు నిర్మలం అయితే మనస్సు స్వాధీనంలోకి వస్తే యతచేతసాం విదితాత్మనాం, ఇటువారికే ఆత్మజ్ఞాననిష్ట కుదురుతుంది. ఆత్మజ్ఞానోదయం అపరోక్షానుభూతి అంటారు. అది ఇంట్యూటివ్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. అది అయినటువంటి వాళ్ళకి బ్రహ్మనిర్వాణం అభిత వర్తతే అన్నాడు. బ్రహ్మనిర్వాణం ఎప్పుడు ఉంది, ఎక్కడా ఉందయ్యా? ఎక్కడికో వెళ్ళాక కాదు, ఎప్పుడో వచ్చేది కాదు, చచ్చాక వచ్చేది కాదు, లోకంలోకి వెళితే వచ్చేది కాదు, ఇక్కడే ఇప్పుడే హియర్ నౌ, ఇప్పుడు ఎల్లప్పుడూ వాడు ముక్తుడే. ఇహైవితర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనహ అని పైన చెప్పాడే, అట్లాగే దానికి ఇది అనుగుణ్యంగా ఇక్కడ కూడా చెబుతున్నాడు. అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదిత ఆత్మనం, ఆత్మవిజ్ఞానం కలిగినటువంటి ఆత్మనిష్ఠులైనటువంటి మహాత్ములకి కామక్రోధాది అరిషడ్ వర్గముల నుండి మనస్సు వినిర్ముక్తమై నిర్మలమై నిశ్చలమై స్వాధీనంలో ఉండేటువంటి మహాత్ములకు, అటు వారికి ఈ బ్రహ్మ నిర్వాణం లేక ముక్తి మోక్షం అనేది ఉందే, ఇక్కడే ఇప్పుడే. తరువాత సాధనా పద్ధతి ఒకటి చెబుతాడు ముగించే ముందర. ఇక్కడ ఈ సాధనలో విశేషం ఏంటంటే కొంచెం ప్రాణాయామంతో కూడినటువంటి సాధన. పతంజలి యోగం అష్టాంగ యోగం అంటామే, దానితోటి కూడినటువంటి సాధన చెబుతాడు. ఇట్లాంటి సాధనలు 4వ అధ్యాయంలో ప్రాణాయామాన్ని గురించి చెప్పాడు కదా, అది యోగయజ్ఞం అనే శీర్షిక కింద. ఇక్కడ ఒకటి, మళ్ళీ 8వ అధ్యాయంలో కూడా మనకి రిఫరెన్సెస్ వస్తాయి అష్టాంగ యోగానికి. 6వ అధ్యాయం అంతా అష్టాంగ యోగమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ తమాషా ఏమిటంటే విషయాలన్నీ చాలా వరకు దాంట్లో చెప్పినవి చెప్పినప్పటికీ ప్రాణాయామం అన్న ముక్క కూడా అందులో ఎత్తుకోడు. మొదల నుంచి చివరిదాకా అధ్యాయం మీరు కంచుగాగడా పెట్టి గాలించి చూస్తే ప్రాణాయామం అన్న మాటే రాదు అందులో. ప్రాణాయామం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంగం అష్టాంగ యోగంలో, పతంజలి యోగంలో. దానికి అసలు మెన్షన్ కూడా చేయడు, ఇతర స్థలాల్లో చేశాడు. అది ఇక్కడ ఒకటి, 5వ అధ్యాయం చివరిన ఒకటి, మళ్ళీ 8వ అధ్యాయంలో 2 స్థానాల్లోనూ చేస్తాడు. అక్కడ రిఫరెన్స్లు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ అని మొట్టమొదట. ఫస్ట్ నేను చేయాలి స్పర్శాన్, విషయ స్పర్శలు, ఇంద్రియ స్పర్శ స్పర్శజములైన సుఖములుకున్నాక ఇంద్రియానికి దానికి సంబంధించిన వస్తువుకి కాంటాక్ట్ వస్తే సెన్స్కి సెన్స్ ఆబ్జెక్ట్కి, దానివల్ల వచ్చేటువంటి ఆ సెన్సేషన్ ఉన్నదే సుఖం, ఇంద్రియ సుఖం విషయ సుఖం అన్నాం. ఇవి క్షణికములు, దుఃఖమునకు పుట్టినిండ్లు అవుతాయని చెప్పుకున్నాం. అట్లా కాకుండా సాధనలో ఏం చేయాలంటే ఈ విషయ సంస్పర్శ విధులు పెట్టి బ్రహ్మ సంస్పర్శ కావాలి. అది 6వ అధ్యాయంలో ఉన్నాడు. ఇక్కడ కూడా బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నితే అన్నాడు పైన శ్లోకాల్లో. దాంట్లో బ్రహ్మయోగయుక్తాత్మ, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు,
ఈ మనస్సు బ్రహ్మయోగంలో సదా నిమగ్నమై ఉండాలట. బ్రహ్మయోగం, యోగం అంటే రెండింటిని కలపడం అని చెప్పుకున్నాం శబ్దార్థం. మనస్సు ఇదివరదాకా విషయ యోగంలో ఉన్నది మనకి, మనకి అందరికీ అంతే. విషయములతోటి సంయోగం, దానివల్ల ఏదో సుఖాలు, కాస్త కూర్చో ఎదుటి కానివ్వండి విషయ సుఖం. ఇప్పుడు అది తీసేసి ఏం చేయాలి? బ్రహ్మ సంయోగం కావాలండి. కాంటాక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలంటే పరబ్రహ్మతోటి ఆత్మతోటి చేయాలి. మీకు ఆరో అధ్యాయంలో చెప్పే ధ్యాన యోగం లేక ఆత్మ సంయమ యోగం అన్నారు, అది కూడా అంతే. ఏమిటి, మన మనస్సు ఒక టూ వే స్విచ్ లాంటిది అన్నమాట. ఈ సైంటిఫిక్ ఫిగర్స్ మీకు అందరికీ తెలుసును, మామూలుగా మనకు వాడుకలో ఉన్నవే కనుక సులభంగా అర్థం అవుతాయి. ఇప్పుడు మనం స్విచ్ మన మైండ్ అనేటువంటి స్విచ్ని ఎక్కడ ప్రపంచకం వైపు ఆన్ చేశాం, విషయముల వైపు ఆన్ చేశాం కనుక విషయానుభూతులు కలుగుతున్నాయి మనకి ఇంద్రియముల ద్వారా. అవతల భగవంతుడి వైపు ఆఫ్ అయిపోయినది. అది రెండు వైపు ఒక్క మాట వేయడానికి వీల్లేదు. రెండు మెట్లు వైపులు ఆఫ్ చేస్తే చేయొచ్చును, కానీ రెండు వైపులా ఆన్ చేయడానికి సాధ్యం కాదు. అంటే మామూలు సాధక దశలో అనుకోండి, అంచేత ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసి ఉంచాం. ఈ సంబంధమైన అనుభూతులు కలుతున్నాయి మనకి, ఇంద్రియ సుఖాపేక్షలు వస్తున్నాయి. పరమేశ్వర సంబంధమైన అనుభూతి ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, కాస్త వివేకం కలిగినాక సాధకుడైనటువంటి వాడు ఇక్కడ ఆఫ్ చేసుకుని అక్కడ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి కొంత ప్రయత్నం అవసరం అనుకోండి, అభ్యాసం కావాలి. అక్కడ కాంటాక్టు మెల్లిమెల్లిగా వస్తుంది, ఒక్క మాట రాదు కర్మం. ఇక్కడ కాంటాక్ట్ ఎంత ఎక్కువగా ఆఫ్ అయితే అక్కడ కాంటాక్ట్ అంత ఎక్కువగా ఆన్ అవుతుంది. ఇక్కడ పూర్తిగా ఆఫ్ అయితే అక్కడ కంప్లీట్గా ఆన్. అదే బ్రహ్మ సంస్పర్శ అన్నాడు, బ్రహ్మయోగ యుక్త ఆత్మ అన్నాడు. అది వచ్చినప్పుడు ఏమొస్తుంది మీకు? బ్రహ్మానందం. ఇక్కడ విషయానందం క్షణికం, తాత్కాలికం, ఆ కాంటాక్ట్ ఉన్నంతవరకు. అక్కడ ఆ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ ఆ కాంటాక్ట్ ఇంకా పోదు మీకు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థన ఐనాం ప్రాప్య విముహ్యతి, మళ్ళీ భ్రమలో మోహంలో పడ్డు మనస్సు విషయముల మీదకి మరలదు. ఆ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీకు అఖండ అనంత సుఖం. బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే అన్నాడు పై శ్లోకంలో నిన్న చెప్పుకున్నాం. అట్లాగే బ్రహ్మయోగయుక్తాత్మ అయింది కదా, సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే అంటాడు ఆరో అధ్యాయంలో. అత్యంతమైన సుఖం అది, ఇంత అంత అని చెప్పడానికి లేదు, హద్దు పద్దు లేదు, ఇక్కడ అయిపోతుందని లేదు. అఖండ అనంత సుఖం అది, సచ్చిదానంద సుఖం అది లభిస్తుంది. ఆ బ్రహ్మ సంస్పర్శ మీకు ఆ బ్రహ్మయోగయుక్తం వస్తే, కాంటాక్ట్ అక్కడ మీకు ఎస్టాబ్లిష్ అయితే స్విచ్ కనెక్షన్, దానికి ప్రయత్నం చేయాలి. కనుక ముందర ఏం చేయాలి? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఈ స్పర్శల మీద ఈ ఇంద్రియములు సెన్స్తోటి సెన్స్ ఆబ్జెక్ట్స్కి కాంటాక్ట్స్ తీసి అవతల పారేయాలి. సంపూర్ణ వైరాగ్యం అవలంబించాలి. చక్షుశ్చయు ఆంతరే భ్రువోహో, ఇక్కడ సాధనలో భ్రూమధ్యం అంటే ఇది కనుబొమ్మల నడుమ, ఇరు కనుబొమ్మల నడుమ, ఇది భ్రూమధ్యం. ఇక్కడ దృష్టిని నిలపాలన్నాడండి సాధన చేసేవాళ్ళు. చాలామంది దృష్టిని అక్కడ నిలుపుతారు. అయితే ఇందులో ఒక సందేహం వస్తుంది, దృష్టి అంటే ఏ దృష్టి అని. స్థూల దృష్టి కంటి దృష్ట్యా లేక ఆంతరంగమైన మానసిక దృష్ట్యా అని. కొంతమంది స్థూల దృష్టి కంటి దృష్టిని అక్కడ నిలపడానికి ప్రయత్నం చేస్తారు, యోగ సాధనలో ఉన్నది పద్ధతి. అయితే దీంట్లో ఒక చిక్కున్నది, మన కళ్ళు సహజంగా ఎక్కడ అంటే ఈ ప్లేన్ దాటి పైకి వెళ్ళాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎగ్జర్షన్ కావాలి. కిందకి పక్కలకి అంటే పెద్ద అక్కర్లేదు. హారిజాంటల్గా వాటర్ ప్లేన్లో చూడడానికి కానీ కిందకి చూడడానికి కానీ చేసే ఎగ్జర్షన్ స్ట్రెయిన్ కంటే పైకి చూడాలంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఇది మీరు చూస్తే కాస్త మీకే అర్థమవుతుంది. అందులో ఈ భ్రూమధ్యం ఉంది కనుక కళ్ళు దృష్టిని నిలపాలి అని కనుక మీరు చూస్తే ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. కనుకనే కొంతమందికి మొట్టమొదట్లో కళ్ళ మండి నీళ్లు కారడం, తలనొప్పి రావడం ఇట్లాంటివి వస్తాయి. అట్లాంటి వాళ్ళు దే ఆర్ బెటర్ అడ్వైజ్ టు స్టాప్. ఆ దృష్టిని భూమధ్యం ముందు నిలపడానికి ప్రయత్నం చేయడం వల్ల బాధ కలిగేటప్పుడు విరమించేయవలసిందే. ఏ సాధన అయినా బాధ కలిగించకూడదు మనకి. సుఖంగా ఉంటేనే సాధన సరిగ్గా నడుస్తుంది, కానీ బాధ కలిగితే అట్టే కాలంలో దృష్టి అంతా దాని మీద తలనొప్పి మీదే ఉంటుంది, దేవుడి మీద ఉండదు.
అంచేత ఇది ఫిజికల్ గేజ్ భూమధ్యం ఉందో నిలబెట్టడం అందరికీ సాధ్యం కాదు. దొరికేమైనా ప్రయత్నపరులైనటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు జన్మాంతర సుకృతం ఉన్న వాళ్ళకి కానీ సాధ్యం కావచ్చు. అందరికీ కాదని చెప్పం, అందరికీ అవుతుందని చెప్పలేం. అయిన వాళ్ళు చేయండి, లేని వాళ్ళు మానేయండి. ఎందుకోసం ఈ దృష్టి ఎట్లా నిలబెట్టడం అంటే, ఇంద్రియములన్నింటిలోకి మోస్ట్ పవర్ఫుల్ కన్ను. కంటి ద్వారానే మనస్సు చెదిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ విషయముల మీద పరుగులు పెట్టడానికి. కనుక కంటిని ఒక లక్ష్యం మీద పెట్టేశామంటే మెంటల్ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. మీ మెస్మరిజం హిప్నాటిజం ప్రిన్సిపల్ కూడా ఇంతే. ఏదో బ్లైండ్ స్పాట్ గేజింగ్ క్యాండిల్ గేజింగ్ ఇట్లాంటివన్నీ చేస్తారే వాళ్ళు సాధనలు అన్నీ. ఎందుకంటే మనస్సును నేత్రేంద్రియము ద్వారా ఒక లక్ష్యం మీద కేంద్రీకరించడం, ఎక్స్టర్నల్ టార్గెట్. ఇట్లా ఈ భూమధ్యం ఉంది దృష్టిని నిలపమన్నారు. చక్షుశ్చైవాంతరే భ్రువోహో అన్నాడు. అయితే ఇది చేత కాకపోతే ఫిజికల్గా కనుక కష్టం అయితే కళ్ళు మూసుకుని మానసికంగా దృష్టి లక్ష్యం అక్కడ భూమధ్యం ఉంది ఉంచవచ్చు. అదొక పద్ధతి. సాధనలో అనేక రకాల సాధనలు చెప్పారు మన వాళ్ళు. పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. అందరికీ ఒకటే సాధన కాదు. అన్ని క్లాసుల వాళ్ళకి ఒకే పాఠం కాదు, ఒక్కరికి అన్ని పాఠాలు కావు. ఎవరికి కావాల్సిన పాఠాలు వాళ్ళకి చెప్పారు. పెర్ఫెక్ట్ డెమోక్రసీ స్పిరిచువల్ ఫీల్డ్లో. అది మన మతం యొక్క స్పెషాలిటీ, ఇతర మతాల్లో లేదు. అందరికీ ఒకటే పాఠం అదంతే. సరే, ఇప్పుడు ఈ భూమధ్యం ముందు దృష్టి నిలపమన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాణాపానవసమో కృత్వా నాసాభ్యంతర చారిణో అన్నాడు. ఇదో చిక్కు సమస్య అండి. ఈ ప్రాణాపాన వాయువులను రెండింటినీ కూడా రెండు నాసారంధ్రముల నుండి సమంగా ప్రసరించేలా చూడాలి అన్నాడు. ప్రాణాపానం సమౌ కృత్వ హార్మోనియస్గా రిథమిక్గా ఇక్కడ నాసాభ్యంతర చారిణవు రెండు ముక్కు రంధ్రముల నుండి సమంగా వెళ్ళేలా చూడాలి అన్నాడు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా గమనిస్తే చూడండి, ఎవరు తిన్నవాళ్ళు చూసుకుంటే ఒక ముక్కు రంధ్రంలోంచి శ్వాస ఫ్రీగా ఆడుతుంది, రెండో దాంట్లోంచి కొంచెం స్టఫీగా అనిపిస్తుంది. అంత ఫ్రీగా ఆడదు. ఏమండి, మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. అందరికీ అంతే ఎక్స్పీరియన్స్. కారణం ఏమిటి అంటే, దీనికి మన భౌతిక విజ్ఞానం ఫిజియాలజీ ఉన్నదే, దొరలు చెప్పి మన ఫిజియాలజీకి యోగ సిద్ధాంతానికి కొంచెం తేడా ఉన్నది. మన ఫిజియాలజీలో నేర్చుకునేది ఏమిటి? రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస మండలం అని ఒకటి ఉన్నది. దాంట్లో ముక్కు రంధ్రముల్లోంచి మనం శ్వాస పీల్చుకుంటాం. రెండు గొట్టాలు ఉన్నాయి రెండు ముక్కు రంధ్రంలోంచి, అవి వెడతాయి, అది వెళ్ళి కలుస్తాయి ఇక్కడ ఇక్కడ నుంచి ట్రోకియా అని ఏదో ఒక ట్యూబ్ ఒకటే అవుతుంది. ఆ ట్యూబ్ వెళ్ళి చెస్ట్లో రెండు లంగ్స్లోకి రెండింటి కింద బ్రాంచ్ ఆఫ్ అయిపోతుంది. బ్రాంకైల్ ట్యూబ్స్ అంటారు దాన్ని. అవి చిన్నవి చిన్నగా ట్యూబ్స్ కింద చేరి చివరికి ఆఖరికి సెల్స్ చిన్న చిన్న సంచుల కింద ఆఖరి లంగ్స్లో పరిణమిస్తాయి. మనం శ్వాస తూనేటప్పటికీ ఈ రెండు ముక్కు రంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళి అక్కడ ఇది కంఠం ముడింటామే యాడమ్స్ యాపిల్, ఇక్కడేమో అన్నవాహిక, అన్నం తింటే లోపలికి కడుపులోకి వెళ్ళి దీన్ని ఈ ఊపిరి పీల్చుకుంటే ఇవి రెండు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి వస్తాయండి. శ్వాస తీసుకునేది వెనకాలకు ఉన్నది మామూలుగా మనం, ఇప్పుడు అన్నం తినేది ముందున్నది. ఇక్కడికి వచ్చే ఇది క్రాస్ అవుతాయి, అన్నాన్ని వెనకెడుతుంది, శ్వాసది ముందుకు వస్తుంది. కనుకనే ఈ రెండు కలిసి ఓపెనింగ్ ఉన్న చోట ఒక చిన్న డోర్వేలా ఉంటుందంటారు. ఎపిగ్లాటిస్ అనేది దానికి పేరున్నది. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్పడానికి ఉన్నదే పరమార్థ దృష్టి. ఎట్లా ఉంటండి, ఫిజికల్గా భౌతికంగా కూడా మాట్లాడుతూ ఉంటే కానీ మంచినీళ్ళు తినేటప్పుడు కానీ నీళ్లు తాగేటప్పుడు కానీ మాట్లాడితే ఏమవుతుందంటే, మాట్లాడేటప్పుడు శ్వాస యొక్క రెస్పిరేటరీ ఆర్గన్స్ పనిచేయవలసి వస్తుంది. మరి తింటూ అవుతూ ఉన్నప్పుడు ఈ అన్నవాహికలోంచి ఈ అన్నం కానీ జలం తాగినవి కానీ దాంట్లో కడుపులోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ రెండు క్రాస్ అవుతాయి కదా, ఇక్కడ రెండు ఒక మాట ఫంక్షన్ చేయించడానికి అవసరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రమాదవశాత్తు ఆ తలుపు మూసుకోవడం తెరుచుకోవడంలో కొంచెం హెచ్చుతగ్గులు వచ్చేటప్పటికీ తిని అన్నం మెతుగో లేకపోతే ఒక కాస్త నీటి బిందువో ఈ దీంట్లోకి వచ్చేసిందంటే గాలిపి గొట్టంలోకి
ఉక్కిరి పిక్కిరి అవుతాం. పలక మారింది ఎవరో తలుచుకుంటున్నారంటారు. ఎవరో తలుచుకొని తలుచుకోపోని దేవుడు ఎరుగు కానీ మొట్ట మీద మనం ప్రమాదం చేశామన్నమాట. తినేటప్పుడు అన్నవాహికలోకి వెళ్ళవలసింది, ఊపిరి గొట్టాల్లోకి వచ్చేసింది అన్నమాట అర్థం. దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం కోసమని ఇంజెక్ట్ చేయడానికి ఎంతో తంటాలు పడుతుంది సిస్టమ్. ప్రకృతిలో ఉన్నది అరేంజ్మెంట్, దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, ఏదో ఏదో అనేక రకాలుగా మొత్తం మీద దాన్ని అవతల బహిర్గతం చేస్తే తప్ప ముక్కులోంచో నోట్లోంచోనో మరి సిస్టమ్ పారిపోతుంది, మరి ప్రమాదం వస్తుంది. కనుక ఇలా తంటాలు పడుతుంది అనుకోండి. అందుచేతే ఏం చెప్పారంటే భోజనం చేసేవాడు మాట్లాడొద్దురా నాయన అన్నారు. మనకి అప్పుడే అన్ని ఊళ్ళ పురాణాలు అప్పుడు వస్తాయి మనకి, లోకాభిరామాయణం అంతాను. దురభ్యాసం అనుకోండి. భగవంతుణ్ణి స్మరించుకుంటూ అన్నం పరబ్రహ్మస్వరూపం అనే భావంతో మౌనంగా భోజనం చేయమన్నారు. ఇది అసలు పద్ధతి. ఈ శరీరారోగ్యానికి మంచిదే, పరమార్థానికి మంచిదే. అయితే మనం ఈనాడు మంచివి ఏం చేయడం లేదుగా. మంచివన్నీ విదిలిపెట్టి స్టేజ్లో ఉన్నాం మనం అంతా. మంచివి కావన్నవే చేస్తున్నాం, ఆచరణలో పెడుతున్నాం. సరే ఇప్పుడు ఇది ఇంతవరకు ఏమవుతుంది, ఈ బ్రాంకైల్ ట్యూబ్స్లోంచి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చివరిదాకా ఆ శాక్స్ దాకా వెళుతుంది. మనం తీసుకున్న శ్వాస అందులో ఉండే ప్రాణవాయువుని అది వరకే హృదయంలోంచి రక్తం, మలిన రక్తం అంతా ఈ ఊపిరితిత్తుల్లోకి వచ్చి ఉంటుంది. ఆ మలక్తం ఈ ప్రాణవాయువుని తీసుకుని పరిశుద్ధమై దాంట్లో ఉండే మురికిని బొగ్గు పులుసు గాలి ద్వారా వదిలిపెట్టేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది ఇమ్మీడియట్గా. అప్పుడు మనల్ని మనం శ్వాస వదిలిపెట్టేసేటప్పుడు ఈ సెల్స్లోంచి చిన్న ట్యూబ్స్లోకి, చిన్న ట్యూబ్స్లోంచి పెద్ద ట్యూబ్స్లోకి అట్లా వచ్చి ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు గాలి ఏదైతే ఉందో అది విసర్జింపబడుతుంది. ఇంతవరకు మనం నేర్చుకున్న ఫిజియాలజీ. కానీ యోగ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న గాలి ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడమే కాదు, బ్రెయిన్లోకి దాకా కూడా వెళుతుందంటారు. బ్రెయిన్ ఇక్కడ బ్రెయిన్ సెరిబ్రం సెరిబెల్లం అని అంటారు, రెండు లేయర్స్ కింద ఉంది అని. వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ అని చెప్తారు ఇదను. మరి అది ప్లేస్ ఆఫ్ ది మైండ్, బ్రెయినే లొకేషన్. మైండ్లో, మైండ్ బ్రెయిన్లోనే ఉంటుంది అంటారు. ఆలోచనలు అనేది బుర్రలో పుడుతున్నాయి అంటాం కదా మరి. సరే మొత్తం మీద ఏదైతే ఆ బ్రెయిన్ ఆఖరి అయిపోయిన తర్వాత ఇక్కడ మన మెడ దగ్గర గుంట ఉంది చూడండి, ఉచ్చిలు గుంట అంటాం. అక్కడ ఒక బల్బులాగా ఉంటుంది, మెడుల్లా అబ్లంగట అంటారు దాన్ని, ఒక ఉండలా ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. అక్కడ ఒక్క గుద్దుగుద్దే మనిషి దెబ్బతోడి చేస్తాడు. అది వల్నరబుల్ పార్ట్, అక్కడ బోన్ ప్రొటెక్షన్ లేదు. ఇక్కడే అందులో నుంచే ఫేషియల్ నర్వ్స్ అన్నీ వస్తాయి. కళ్ళు, ముక్కు, చెవులు వీటికి ఈ సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయే, వాటికి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా, బ్రెయిన్ అసలు కేంద్రస్థానం కదా, అక్కడ ఈ మెడుల్లా ఆబ్లంగటాలో ఉంచి ఇక్కడికి ముందరికి వస్తాయన్నమాట. అక్కడే దానికి కరస్పాండింగ్గానే మన వాళ్ళు ఆజ్ఞాచక్రం భూమధ్యం ఉంది అంటారు. ఇక్కడ సహస్రారం ఉన్నది అని, చక్రాలు అన్నిటికీ పైది, షట్చక్రోపరి సంస్థిత. నడిమెత్తుందే క్రౌన్ ఆఫ్ ది హెడ్, చిన్నప్పుడు చంటి పిల్లలకి మెత్తగా ఉంటుంది, మాడబట్టు అంటారు. అక్కడ ఆముదం పెడతారు కూడా చౌరం. మరి అక్కడ సహస్రార కమలం ఉంటారు, బ్రహ్మరంధ్రం ఉంటారు. ఇక్కడ ఉచ్చులగుంటకి ఎదురుగుండా ఇక్కడ భ్రూమధ్యం ఉందో ఆజ్ఞాచక్రం, సద్గురు స్థానం అని, ఆత్మస్థానం అని అంటారు. అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన కొద్ది కింద వెన్నుపాం, ఈ వెన్నెముకలోంచి మన గుదస్థానం వరకు యానస్ పర్యంతం వస్తుందన్నమాట. ఆ వెన్నెముక కొన వరకును వెన్నుపూసలన్నీ ఇట్లా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉండి ఒక కాలవలా ఉంటుంది. ఆ కాలవలో ఈ వెన్నుపాం ఉంటుంది, బండిల్ ఆఫ్ నర్వ్స్ అంతే. ఆ వెన్నుపావులో మీకు గ్రంథులు ఉన్నాయి, ముళ్ళు లాంటివి, నర్వస్ గ్యాంగ్లియా అంటారు. దాంట్లోంచి శరీరంలో ఉండే అన్ని అవయవాలకి నరములు బ్రాంచ్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ ఉదాహరణ, ఈ మెడ దగ్గర ఉంది అంటే ఇక్కడ ఒక గ్రంథి ఉన్నది. ఇది సరిగ్గా ఇక్కడ విశుద్ధి చక్రం అని కంఠస్థానం ఉంది చెప్తారు యోగ సిద్ధాంతంలో. దానికి కరస్పాండింగ్గా ఇక్కడ సెర్వికల్ రీజియన్ అని ఇంగ్లీష్లో అంటారు. వెన్నుపాము ప్రారంభమవుతుంది అక్కడ. అక్కడి నుంచి మరి ఈ భుజాలకి దానికి వచ్చే నరాలన్నీ వెళ్ళిపోతాయి, బహుశా ఊపిరితిత్తులకి దానికి కూడా. తర్వాత హృదయస్థానం, ఇక్కడ అనాహత చక్రం అంటారు. దీనికి కరస్పాండింగ్గా సెర్వికల్ రీజియన్ అయిన తర్వాత డార్సల్ రీజియన్ ఏదో అంటారు. ఆ డార్సల్ రీజియన్ ప్రారంభించే చోట ఒక గ్రంథి, ఒక ముడిలా ఉంటుంది అనుకోండి, అక్కడి నుంచి నర్వ్స్ వస్తాయి, హార్ట్ సెంటర్ని కంట్రోల్ చేసేవన్నీ కూడా.
అదైనాక కిందకు వస్తే మన నాభిస్థానం ఉన్నది. ఇది అనాహ హృదయస్థానం, అనాహత చక్రం అన్నాం. ఇది మణిపూర చక్రం అంటారు, నాభిస్థానం. దీనికి కరస్పాండింగ్గా లంబార్ రీజియన్, నడు. ఆ లంబార్ రీజియన్ ఆ ప్రాంతంలో ఒక నర్వస్ ఇది ఉంది, గ్రంథి, ముడి. అక్కడి నుంచి వచ్చేవన్నీ దేనికి, ఈ డైజెస్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, కడుపు, ప్యాంక్రియాసు, లివర్ వగేరాలు, వాటిని కంట్రోల్ చేసి నర్వస్ సిస్టమ్ అంతా అక్కడి నుంచి వస్తుంది. అదైన తర్వాత కిందకి ఈ నాభికిని మన గుహ్యేంద్రియానికి మధ్యని స్వాధిష్టాన చక్రం ఉన్నది. దీనికి కరస్పాండింగ్గా లయనల్ రీజియన్ అంటారు, లాయన్స్, పిరుదులు అంటామే, దానికి ఆ లయనల్ రీజియన్ దగ్గర అక్కడ ఉండేటువంటి నర్వస్ ఇది ఉన్నది, ఆ గ్రంథి. అక్కడి నుంచి వచ్చే నర్వస్ అన్నీ కూడా రీప్రొడక్టరీ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. మర్మావయవులు, గుహ్యావయవులు, సంతానోత్పత్తికి కారణీభూతమైన ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా చివరిని యానస్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ మూలాధారం చిట్ట చివరికి అక్కడతోటి వెన్నుపాము ఆఖరి అన్నమాట. ఆ లాస్ట్ ఉండేటువంటి ఆ నర్వస్ గ్రంథి ఉన్నది, అది ఈ లోయర్ లిమ్స్ మన కాళ్ళు వీటిని, మరి యూరినరీ ఆర్గన్స్ వీటిని కంట్రోల్ చేసేటువంటి ఆ నర్వస్ సిస్టమ్ అంతా అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. ఈ ప్రకారంగా మన వెన్ను పాము ఉన్నదే నరములకు అన్నింటికి బ్రెయిన్ లగాయితూ యానస్ పర్యంతం ఉండేది. ఇది నాడీమండలం నర్వస్ సిస్టమ్కి అంతకి కూడా ఆధారభూతమైందన్నమాట. ఈ వెన్నుపాము అనేటువంటిది వెన్నెముకలో ఉంటుంది, 33 పూసలు అని చెప్తారు. అది మనకి ఇంటికి లేకపోతే గుడిసెకి నిట్రాడు స్తంభం ఎట్లాగో అట్లాడిదన్నమాట, దాని మీద ఆధారపడి ఉంటుంది. దీని స్ట్రెంగ్త్ను బట్టే శరీరానికి స్ట్రెంగ్త్ ఉంటుంది, నరముల యొక్క బలం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడుట ఈ వెన్నుపాములో 3 నాడులు ఉన్నాయని చెబుతారు. బ్రెయిన్ లగాయితూ చివరికి మూలాధార చక్రం వరకు, సహస్రారం లగాయితూ మూలాధార చక్రం వరకు వెళ్ళేది, ముఖ్యంగా 3 నాడులు చెప్పారు. ఇడ, పింగళ, సుషుమ్న అని. మనం ఇడానాడేమో ఎడం పక్కన ఉంటుంది, పింగళ కుడి పక్కన ఉంటుంది, సుషుమ్న మధ్యన. ఇది ఎక్కడ తామరతూడు చూశారా మీరు, దాంట్లో దారాలు ఉంటాయి, ఎంత సన్నంగా ఉంటాయి. ఆ దారాన్ని సహస్రం కింద 1000 కింద మీరు విభాగిస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుందంటారు ఈ నాడులు. అంటే మన కంటికి కనిపించదు, ఫిజికల్ విజన్కి గోచరించేవి కాదు, మైక్రోస్కోప్కి కూడా కనిపించదు, యోగ దృష్టికి గోచరించేవి, అంత సూక్ష్మమైనవి. ఆ నాడులు ఉన్నాయే, ఎడమదాన్ని ఇడ అంట, కుడిదాన్ని పింగళ అన్నారు, మధ్యదాన్ని సుషుమ్న అన్నారు. ఈ ఇడా పింగళ్ళు రెండు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఎడమ ముక్కులోంచి కనుక ఫ్రీగా శ్వాస ఆడుతుంటే అది ఇడానాడిలో కోర్స్ చేస్తుంటుంది, వెళుతూ ఉంటుందని, ప్రవహిస్తుందని. కుడి ముక్కులోంచి కనుక శ్వాస ఫ్రీగా ఆడుతుంటే పింగళ నాడిలోంచి వెళుతుందని అని చెప్తారు. మామూలుగా మనకి అందరికీ ఇంతే. ఈ సుషుమ్న ఎప్పుడు కూడా బ్లాక్డే, తెరుచుకుని ఉండదు. ఈ మయంలో ఉండేది సుషుమ్న. ఇడానాడికి చంద్రుడు అధిదేవతని, పింగళనాడికి సూర్యుడు అధిదేవతని, సుషుమ్నకి అగ్ని అధిదేవతని చెప్తారు యోగశాస్త్రంలో. ఈ సుషుమ్న నాడికిట చివరిని ఎప్పుడు కూడా మనలో రిజర్వ్ ఎనర్జీ కొంత ఉన్నది, ప్రాణశక్తి అనండి, ముఖ్యంగా ప్రాణశక్తిలో కొంత భాగమే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, అంతా పనిచేయదు. ఆ రిజర్వ్ ఎనర్జీని కుండలిని శక్తి అన్నారు. అది సర్పాకారంగా ఉంటుందని, 3.5 చుట్టలు చుట్టుకుంటుందని ప్రతీతి. శక్తిని, ఎనర్జీని ఎక్కడైనా సర్పం కిందే చూపిస్తారు. కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా అసలు వాళ్ళ యోగిక్ విజన్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వింటే, యానిబిసెంట్ ఎక్కడో రాసింది, వన్ ఆఫ్ యర్ లెక్చర్స్ నేను విన్నాను. ఆ కాస్మాస్లోకి వెళ్ళిపోతే హిస్సింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, మనం పాము బుస కొడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఎలా ఉంది, బహుశా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ శక్తిని, ఎనర్జీని పాము కింద చిత్రించాలి. శ్రీ మహావిష్ణువు ఎక్కడ పడుకున్నాడండి, శేషశాయి కదా ఆయన, అనంతుడి మీద పడుకున్నాడు. అనంతుడు, అనంతుడు అంటే ఇన్ఫినిట్ అని అర్థం, శబ్దార్థం. 1000 తలకాయలు పాము అన్నారు. 1000 అంటే 999 వన్ ఫాలోడ్ బై 3 నాట్స్ అని కాదు అర్థం, అనంతం లెక్కలేదు. ఆ కాస్మిక్ ఎనర్జీకి సింబల్ అది. ఆ కాస్మిక్ ఈయన పడుకోవడానికి ఏమైనా గడ్రిచ్చి మంచం ఒకటి కొనుక్కోలేకపోయినాడా, 1000 చేయించుకోలేకపోయినాడా, అవసతులిక లేవా, ఏమిటి అదేం కర్మ అది అంటే అది కాదు, అదొక సింబాలిజం. ఆ కాస్మిక్ ఎనర్జీని, దట్ ఈస్ ది బెడ్ రాక్ అపాన్ విచ్ ది హోల్ క్రియేషన్ రెస్ట్. అనంతుడు తన
తలకాయల మీద భూమిని భూభారం వహిస్తుంటాడు అంటాడు. ఏమిటి దాని అర్థం? ఓ పాము వచ్చేప్పుడు ఈ భూమిని మోస్తుంది, ఆ భూమి తిరుగుతోందని మనకి సైన్స్ చెబుతోంది. అంతరాళంలో స్పేస్లో టెరిఫిక్ స్పీడ్లో తిరిగిపోతున్నది. దీన్ని ఆయన ఎక్కడ నెత్తిమీద పెట్టి ఇక్కడ మోస్తున్నాడు? ఇదంతా అప్సర్డ్ కాదు. అందుకోసమేనండి పురాణాలు రాసిన వాళ్ళు చేదస్తం ఏదో రాసి పెట్టారు, నాన్ సెన్స్ అంటారు మన వాళ్ళు ఇప్పుడు సైన్స్ చదువుకున్న వాళ్ళు. కానీ దాన్ని సమన్వయం చేసుకునే దృష్టి కనుక ఉంటే దాంట్లో ఉండే సింబాలిజం అర్థమవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ, దాన్ని ఆధారం చేసుకునే కదా భగవంతుడు సృష్టి చేసేది. శ్రీ మహావిష్ణువు పడుకున్నాడు, శివుడు మెళ్ళ వేసుకు తిరుగుతాడు. ఆయనకి ఆభరణాలు అలంకారాలు అన్నారు. పాములేగా ఆయనకి ఆభరణాలు అన్నీ కూడా నాగాభరణం. ఏమిటి దాని అర్థం ఏమిటి? ఇంకెక్కడ ఆయనకి అసలు ఓ గురువింత పూసల దండైనా దొరకలేదా కర్మం? ఎవడైనా బిచ్చం ఎత్తుకునేవాడు అడిగితే ఇవ్వరండి, ఇస్తారు పాపం. కానీ లేదే, ఈ పాములు మెళ్ళ వేసుకు తిరగడం ఏంటి? ఆ పాము అంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ, మహాశక్తి. ఇక్కడ ఈయన దాని మీద పడుకున్నాడు, ఆయన మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ దట్ ఎనర్జీ, దాన్ని తీసుకుని వీళ్ళు ఈ లీల సృష్టి లీల అంతా నడిపిస్తున్నారన్నమాట దాని అర్థం. సరే, అట్లాగే మనలో కూడా బ్రహ్మాండంలో ఉండేదే పిండంలో కూడాను. డిఫరెన్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, పెద్ద చిన్న తారతమ్యం కానీ క్వాలిటీ కైండ్లో భేదం లేదు. మనలో ఉండే రిజర్వ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దాన్ని కుండలిని శక్తి అన్నారు. సర్పాకారంగా 3.5 చుట్టలు చుట్టుకునేది 3.5లో ఒక సింబాలిజం మళ్ళీ, అది తర్వాత చూసుకుందాం అనుకోండి. అది ఎప్పుడు ఆ సుషుమ్నాడి కొనని కరిచి పెట్టుకుని నిద్రావస్థలో ఉంటుంది, ఫాస్ట్ అస్లీప్. కనుకనే సుషుమ్న ఎప్పుడు బ్లాక్డే, మనం పీల్చుకునే శ్వాస ఎప్పుడు ఇడాలోంచి కానీ పింగళ్ళలోంచి కానీ కోర్స్ అవుతూ ఉంటుంది. మరి ప్రాణాయామ సాధన వల్ల కానీ ఇతర సాధనల వల్ల కానీ మీరు ఆ ఈ కుండలిని శక్తిని మేలుకొలిపితే దానికి ఎక్స్ట్రా ప్రెషర్ హీట్ రావాలి, వస్తే అది నిద్రలోంచి మేలుకుంటుంది. మామూలుగా నిద్రపోయేవాళ్ళని మరి ఏం చేస్తాం, తట్టి లేపుతాం, ఒరే లేవరా అబ్బాయి టైం అయింది లేవరా ఇప్పటికి పొద్దయిందిరా అని. అట్లాగే దాన్ని కనుక సాధనల వల్ల మనం మేలుకొలిపితే అది జాగృతి కలుగుతుంది. కుండలిని జాగరణం అయితే యోగ సాధనలో పెద్ద స్టేజ్ అది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ సుషుమ్న కొనని వదిలిపెట్టేసేసి ఆ సందులోంచి దాని ఆ ఎండలోంచి పైకి ఎక్కుతుందిట. సుషుమ్న నాళ్ళలోంచి పైకి ఎక్కడం పని అది మొదలు పెడుతుంది అన్నమాట. ఈ చక్రాలన్నింటినీ దాటుకుంటూ దాటుకుంటూ పైకి పెడుతుంది. ఒక్కొక్క చక్రాన్ని టచ్ చేసినప్పుడు సూక్ష్మమైన ప్రపంచకాలతోటి లోకాలతోటి మీకు సంబంధం వస్తుందని, స్పెషల్ పవర్స్ డెవలప్ అవుతాయని, ఇదంతా యోగ శాస్త్రం అనుకోండి. చివరికి సహస్రారంలోకి వచ్చేటప్పటికీ అక్కడ శివుడు ఉంటాడు. శివుడు శక్తి రెండూ కలిస్తే నిర్వికల్ప సమాధి, అది ఎండ్ ఆఫ్ యోగ. ఆ బ్రహ్మానంద సుఖం అక్కడ ఆ నిర్వికల్ప సమాధిలో అనుభవిస్తాడు అని. కనుక ఈ యోగులు ప్రాణాయామ సాధనల వల్ల ఇతర సాధనలు చేసేది ఏంటంటే ఆ కుండల్ని జాగరణం, కుండల్ని మేలుకొల్పడానికి ప్రయత్నం. మేలుకొల్పిన తర్వాత అది చక్రాలను క్రమంగా దాటుకుంటూ పైకి పోతుంది అనుకోండి. దానికి అనేక రకములైన ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ వర్ణనలు, అది మనకి ఇప్పుడు ఆ గొడవ అంతా అక్కర్లేదు. ఇప్పుడు ఈ సుషుమ్న నాడి కనుక తెరుచుకుంటే ఏమిటవుతుందటంటే మీ శ్వాస ఉన్నదే 2 ముక్కు రంధ్రాల నుంచి సమంగా వెళుతుంది. ఇది మనకి ఇక్కడ పాయింట్. ప్రాణాపానవు సమవు కృత్వ నాసాభ్యంతరచారిణవు, ఈ 3 రంధ్రము 2 రెండింటిలోంచి సమంగా రిథ్మిక్గా హార్మోనియస్గా శ్వాస ఆడుతోంది అంటే కుండలిని జాగరణం అయ్యింది, సుషుమ్న తెరుచుకోబడింది అని అర్థం అన్నమాట. కుండలిని జాగరణం అయితే కానీ సుషుమ్న తెరుచుకోదు కదా. అయితే మీకు సాధారణంగా కాస్త గమనించి చూస్తుండండి, సాధన చేసే వాళ్ళకి తెలుస్తాయి ఇవి. ధ్యానం కానీ జపం కానీ చేస్తుంటే కొంత ఒక స్టేజ్ తీవ్రతకు వచ్చేటప్పటికీ వాళ్ళకి శ్వాస 2 రెండింటిలోంచి సమంగా ఆడుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అన్నమాట, అట్లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ ఆ సాధన చేస్తున్నప్పుడైనా సుషుమ్న తెరుచుకుంది అన్నమాట, టెంపరీగా. మళ్ళీ బ్లాక్ అయిపోతే అయిపోతుంది సాధన ముగిసినాక, మళ్ళీ మామూలుగానే 1 ముక్కులోంచే శ్వాస ఆడుతుంటుంది. కనుకనే ఇది ఒక పెద్ద శాస్త్రం అనుకుంటుంది. ఈ శ్వాసను బట్టి జ్యోతిషాలు కూడా చెబుతుంటారు, 3 ముక్కులోంచి ఆడుతుందో శ్వాస చూసుకుని పని అవుతుందో అవదో, ఇట్లాంటివి కూడా ఉన్నాయి, అవి తీసేయండి. ఎన్నో రకములైనటువంటి శాస్త్రాలు డెవలప్ చేశారు మన వాళ్ళు అనుకోండి. సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ మన స్థూల దృష్టికి గోచరించేవి కాదు. ఇప్పుడు మనం పాశ్చాత్య విజ్ఞానంలో పడిపోయాం గనక మనకి ఇవన్నీ కూడా కొంచెం హాస్యాస్పదంలో అనిపిస్తాయి, కానీ దాంట్లో కూడా చాలా ఉన్నది, తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి చాలా ఉన్నది. సరే, ఇక్కడ ప్రాణాపానవు సమవకృత్వ నాసాభ్యంతరచారిణం అంటే కుండల్ని జాగరణం చేసి సుషుమ్న తెచ్చుకుని 2 ముక్కు రంధ్రాల నుంచి శ్వాస సమంగా వెళ్ళి ఇలాగా ప్రయత్నం చేసి యతేంద్రియ మనో బుద్ధి, ఇంద్రియములు మనస్సు బుద్ధి మూడింటిని స్వాధీనం చేసుకుని
ఇది మనకి తరచొస్తుంటుంది. యతేంద్రియ మనోబుద్ధి రెండో అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏదో శ్లోకం జ్ఞాపకం రావటం లేదు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్ మోక్షపరాయణ, మోక్షమే లక్ష్యంలో ఉండాలి. ఇతర అహికమైన వాంఛలు పరలోక సుఖాపేక్షలు ఏమీ ఉండకూడదు. కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ అంతే, శాల్వేషన్ లిబరేషన్, స్వేచ్ఛ కావాలి మాకు, పూర్ణ స్వాతంత్ర్యం, డొమినియన్ స్టేటస్ చాలు మాకు, కంప్లీట్ ఇండిపెండెన్స్ అది కావాలి అనే పద్ధతిలో ఉండాలి. మురి మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధ వీతరాగ భయక్రోధ అని రెండో అధ్యాయంలో వచ్చింది. విగతేచ్ఛా భయక్రోధ, ఏమో కోపం మూడింటిని వదిలిపెట్టాలి. రాగం భయం కోపం ఈ మూడు మనస్సులో ఉన్నంత వరకు మనోమాలిన్యమే, మనస్సు నిర్మలం కాలేదు, నిశ్చలం కాదు, అది ఎప్పుడు మనం చెప్పిన మాట విన్నదు. ఇవి పోవాలి, త్రికరణములు సాధనంలో ఉండాలి. మరి ఇచ్చారా ద్వేష భయములు పోవాలి. విగతే ఇచ్చా భయక్రోధ ఎస్ సదా ముక్త ఏవ సహ, ఈ సుగుణ సంపద అలవర్చుకున్నటువంటి వ్యక్తి వాడు ఎప్పుడూ ముక్తుడేనయ్యా, సచ్చినాకెప్పుడో మోక్షం వస్తుందని కాదు, ఇప్పుడు ముక్తుడే, అప్పుడు ముక్తుడే, ఎప్పుడూ ముక్తుడే, సదా ముక్త ఏవ సహ. జ్యోత దీన్ని బట్టి అర్థం ఏమిటి, భగవంతుడి యొక్క ఉద్దేశంలో ముక్తి అంటే ఎక్కడో చచ్చిపోయినాక ఎక్కడికో వెళ్ళడం అని కాదు, ఇక్కడే ఇప్పుడే మనం సజీవంగా చైతన్యంగా ఈ శరీరంలో ఉండగానే సాధించవలసింది అని. అయితే ఒక ప్రశ్న మళ్ళీ సందేహం వస్తుందండి అడుగుతాం అంటారు, అడగవయ్యా అన్నాడు. ఏం లేదు, మరి ఈ సాధన వల్ల మోక్షం ఎట్లా వస్తుంది మాకు, ఏదో జ్ఞానాదేవహి కైవల్యం అంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన సాధన వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుందా, జ్ఞానప్రాప్తి కలిగితే కానీ మోక్షం లేదని శాస్త్రములు ఘోషిస్తున్నాయి కదంటే తప్పకుండా కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే చెప్తున్నాడు ఆయన ఆఖరి శ్లోకంలో, జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి అంటాడు, నన్ను తెలుసుకుని. నువ్వెవరయ్యో మధ్యనే, నిన్ను తెలుసుకుంటే మాకు మోక్షప్రాప్తి ఏమిటి, జ్ఞానోదయం ఎట్లాగా అంటే, నేనంటే ఎవరనుకున్నా, కృష్ణుడు మనం ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం, గీతల్లో మొదలు నుంచి చివరి దాకా కృష్ణుడు స్టాండ్స్ ఫర్ ది హయ్యెస్ట్, ఆ ట్రాన్సెండెంటల్ సుప్రీం సెల్ఫే కానీ పూర్ణ పరబ్రహ్మే కానీ ఒక్క మెట్టు కూడా ఒక్క డిగ్రీ వాసి కూడా దిగిరాడు కిందకింతే. నేనెవరంటావా, నేను భోక్తారం యజ్ఞ తపసాం, మీరు చేసేటువంటి యజ్ఞములు యాగములు పూజలు పునస్కారాలు వీటిలన్నింటినీ రిసీవ్ చేసేవాడిని అనుభవించేవాడిని నేనే, వాటిల ఫలం మీకు ఇచ్చేవాడిని నేనే, యజ్ఞభోక్త యజ్ఞ ఫలప్రదాత అండర్స్టూడ్ అది. భోక్తారం యజ్ఞ తపస్స, మీరు చేసే అన్ని రకములైన యజ్ఞములు తపస్సులు, తపస్సు కూడా ఓ యజ్ఞంలో చెప్పాంగా తపో యజ్ఞములని, చేత మీరు ఏ రకములైనటువంటి యజ్ఞములు ఆరాధనలు చేయండి, అన్నింటినీ నాకే వస్తాయి, నేనే దాన్ని అనుభవిస్తాను, నేనే వాటిల ఫలాలను ఇస్తాను మీకు. ఇంతేకాదు నేను సర్వలోక మహేశ్వరం, అన్ని లోకములకు నేను ప్రభువుని, సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ ది యూనివర్సెస్, ఈ ఒక్క బ్రహ్మాండం కాదు అనంత కోటి బ్రహ్మాండాలకి నాయకుణ్ణి నేను, పరాత్పరుణ్ణి పరమాత్మని. మరి అట్లాని ఆటోక్రాట్ కాదు, నిరంకుశారీ కాదు, కాదు డిక్టేటర్ కాదు, సుహృదం సర్వభూతాన, అన్ని భూతములకు కూడా సుహృతుడు. సుహృద్ అంటే ప్రతిఫలమును అపేక్షించకుండా హృదయమునిచ్చేవాడు, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటామే, మనకి అవసరం వచ్చినప్పుడు మన వల్ల ఏమీ అపేక్షించకుండా మనకి కావలసిందంతా ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడు వాడు సుహృత్తు. సుహృత్తు మిత్రుడు అని రెండు మనకి మొదటి అధ్యాయంలోనే వచ్చాయి, అక్కడ డిఫరెన్షియేట్ చేసాం. ఇంగ్లీష్లో కూడా ఫ్రెండు అక్వెయింటెన్సు అంటాం. ఫ్రెండ్ అంటే నిజమైన సుహృత్తు, మనకి అన్నింటిలోనూ అన్ని పరిస్థితుల్లో ఆదుకునేవాడు అనమాట. అక్వెయింటెన్స్ అంటే సినిమా ఫ్రెండు, కాఫీ హోటల్ ఫ్రెండు, రేస్ కోర్స్ ఫ్రెండు, లేకపోతే బార్ ఫ్రెండు, ఇలాంటి వాళ్ళని ఆఖరికి పొడుంబట్టు ఫ్రెండు, అంతవరకే వాడి పర్పస్ సర్వ్ అయ్యే వరకే కానీ తర్వాత మనకి వాడికి ఏమిటి సంబంధం అంటే ఏం లేదు. మనకి సమయం వచ్చినప్పుడు ఆదుకోవాలని వాడు ఏం లేదు, అందుకే పరిచయం అంతే, అది అక్వెయింటెన్స్. ఆ మాదిరిగా ఇక్కడ సుహృదం సర్వభూతానం, అన్ని భూతములకు నేను ఫ్రెండ్నయ్యా, వాళ్ళకి ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేవాడిని నేనే,
వారి వల్ల ఏం ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అట్లాంటి నన్ను తెలుసుకుని, అంటే నా సంబంధమైన జ్ఞానం పరమాత్మ సంబంధమైన పూర్ణ విజ్ఞానాన్ని పొంది, అపరోక్షానుభూతి పొంది శాంతి మృత్యతి, అప్పుడు పరమశాంతిని పొందుతాడయ్యా. కావలసింది మీరు కోరేది అంతేగా, శాంతి, పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ అంటారు. ఆ శాంతి ఏమిటో చెప్పలేము. మనకి సుషుప్తిలో కూడా ఒక విధమైన శాంతి ఉన్నది, ఇది నెగిటివ్ సైడ్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఏ విధమైన అనుభూతి లేని స్థితి ఇది సుషుప్తి అంటే. ఇక్కడ స్విచ్ ఈ వైపు ఆఫే, ఆ వైపు ఆఫే, ప్రపంచకు సంబంధమైన అనుభూతి లేదు మనకి, అక్కడ పరమాత్మ సంబంధమైన అనుభూతి లేదు, రెండు సంబంధమైన అనుభూతి లేదంటే కరెంటే అసలు ఆఫ్ ఏమో అక్కడ, అంచేత స్విచ్ పనిచేయడంలే. అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఉండే అనుభూతి ఏముంది, ఏమీ తెలియని స్థితి, ఇది అజ్ఞాన దశ. అయితే మనకి తెలిసినంతవరకు బాధ లేవు కనుక అదే సుఖం అనుకుంటాం, హాయ్ అంటాం అంతే. ఈ హాయ్ అర్థం లేని హాయ్ అనుకోండి, అజ్ఞాన దశలో ఉండే హాయ్. కానీ ఇప్పుడు మీకు సాధన వల్ల మనస్సుని నిర్మలం నిశ్చలం ఏకాగ్రం చేసుకున్నారంటే ఆ పరమాత్మానుభూతి కలిగితే, అపరోక్షానుభూతి, ఇంట్యూటివ్ ఎక్స్పీరియన్స్, అప్పుడు ఆ బ్లిస్ ఇన్ఫినిట్, పాజిటివ్ బ్లిస్, అత్యంత సుఖం, అఖండ అనంత సుఖం అది అనుభవంలోకి వస్తుంది. అది లక్ష్యం కానీ, లేకపోతే కష్టాలు లేకుండా ఉండడం అంటే నిద్రపోవడానికి కావాల్సిన పిల్స్ ఉన్నాయిగా మీకు, బోల్డ్ స్లీపింగ్ డ్రాట్స్ పిల్స్ ఉన్నాయి, ఊరికే నిద్రపోవడం కుంభకర్ణం లా, ఇది మోక్షమా? అదే, అదేం కాదు. సరే, ఇక్కడికి మనకి భగవంతుడు 5వ అధ్యాయాన్ని ముగించాడనుకోండి. సాధనల్లో మూడు చెప్పుకున్న 3వ అధ్యాయం చివరిని ఏమిటి, ఇంద్రియములకు మలం ఉన్నది, అభ్యాసం, ఎన్నో జన్మల అభ్యాస బలం వల్ల విషయ సుఖాపేక్షలు అన్నాడు, మలం అంటే అంతకంటే. మనస్సుకి చాంచల్యం ఉన్నది, రాగద్వేషములను ఆశ్రయించుకుని పనిచేస్తూ ఉంటుంది కనుక ద్వంద్వంలో పడి ఎప్పుడూ శ్లేష్మంలో ఎగిలా గిలగిల్లాడుతూ ఉంటుంది. చిత్త చాంచల్యం మనస్సుకు ఉండే దోషం. బుద్ధికి ఆవరణ ఉన్నది, అసలు ముసుగేశారన్నమాట, సత్యవస్తువు ఏమిటో కనిపించకుండా. ఈ మూడు పోవాలి అనుకున్నాం. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానం ఉచ్యతే, కాముడికి ఆవరణలు మూడు అని చెప్పుకున్నామే, అవి వాటికి మూడు ఉండే దోషాలు, ఈ మూడు దోషాలు పోవాలండి. మరి ఇంద్రియములకు ఉండే మలం వైరాగ్యం వల్ల పోవాలి అని ఇంద్రియ నిగ్రహం చెప్పారనుకోండి. రెండవది మనస్సుకుండే చాంచల్యం, అది ఎట్లా పోవాలి, ఉపాసన వల్ల, భగవద్భక్తి ఉపాసన వల్ల పోవాలి. ఆ ఉపాసనా పద్ధతిని మెడిటేషన్ గురించి తర్వాత అధ్యాయంలో చెప్తాడు, 6వ అధ్యాయంలో చిత్త చాంచల్యం అణుచుకోవడానికి మార్గం. మూడవది ఏమిటంటే బుద్ధిగుండే ఆవరణ దోషం పోవడం. వీటికి ఎట్లాగయ్యా అంటే, ఇంద్రియముల నిగ్రహాన్ని గురించి మొదలించి 2వ అధ్యాయాన్ని గురించి మనకు చెప్పుకొస్తున్నాడు. ఇంద్రియములకు ఉండే మలం పోవడానికి వైరాగ్యం అవలంబించి ఇంద్రియ నిగ్రహం సాధించాలి. ఫస్ట్ లెసన్ ఇంద్రియ నిగ్రహం. తర్వాత అవతల బుద్ధిగుండే ఆవరణ దోషం పోవడానికి వేదాంత విజ్ఞానం, నీ నిజ స్థితిగతులు ఏమిటో, స్వరూప స్వభావాలు ఎప్పుడో తెలుసుకోవడం, దాన్ని శ్రవణ మననాదులు. కానీ మూలాజ్ఞానం ఏమిటి, అహంకారం. ఈ అహంకారం నిర్మూలించడానికి సాధన, అప్పుడు మనకి 5వ అధ్యాయంలో చెప్పాము, అహంకారం పోగొట్టుకోవడానికి సాధన. అది అజ్ఞానం యొక్క ఆఖరి దశ, మూలం అదే, ప్రారంభం ఒరిజినల్, ఫస్ట్ కమ్ అండ్ లాస్ట్ టు గో. కనుక దాన్ని పోగొట్టుకోవడానికి సాధన ఆఖరి 5వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడతోటి మనకి 2, 3, 4లో వైరాగ్యం అలవర్చుకోవడానికి పద్ధతులు చెప్పాడు. 5వ అధ్యాయంలో అహంకారం నిర్మూలించడానికి సాధన చెప్పాడు. దీనివల్ల బుదికుండే ఆవరణ పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా మధ్యన ఉన్నది చిత్త చాంచల్యం అణుచుకోవాలి. దానికి సాధన చిత్త ఏకాగ్రత చేయడం కోసం, కాన్సన్ట్రేషన్ చేసి మనస్సు యొక్క విక్షేపం పోగొట్టుకోవడానికి సాధన అనేది 6వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడతోటి ఈ కర్మషట్కం పూర్తి అవుతుంది మనకి. అంటే మల, విక్షేప, ఆవరణ మూడు దోషాలు తొలగడానికి ఉపాయాలు, సాధనలు చెప్పి భగవంతుడు ఈ కర్మషట్కాన్ని ముగిస్తాడు అనుకోండి. ఈ 6వ అధ్యాయానికి మనం ప్రారంభం చేయాలి, ముందర పారాయణ చేద్దాం. భగవద్గీత 6వ అధ్యాయ ఆత్మ సంయమయోగ. శ్రీ భగవాన్ ఉవాచ, అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః
ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ మహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హి చేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవ ఆత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథామానావమానయోః జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్తద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం శైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్యనాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీతమత్పరః యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాపి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యదా వినియతం చిత్తం
ఆత్మన్యేవా అవతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. హరి ఓం తత్సత్. ఈ ఆరో అధ్యాయానికి ఆత్మ సంయమ యోగం అని హెడ్డింగ్ సాధారణంగా చాలా పుస్తకాల్లోను, కానీ ఉత్తరాధిపతుల్లో అనుకున్న ధ్యానయోగం అని కూడా హెడ్డింగ్ ఉన్నది కొన్ని ఎడిషన్స్లో. అంటే ముఖ్యంగా ఇందులో ప్రతిపాదింపబడిన విషయం ధ్యానం. ధ్యానం ద్వారా చిత్త ఏకాగ్రతను సాధించి మనస్సు ఆత్మయందు లయమయ్యేలాగా చూడడం, ఇది ఇందులో విషయం. ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్ అంటాడు 26వ శ్లోకం అనుకుంటాను. మనస్సును ఆత్మయందు లగ్నం చేసి లయం చేసి ఏ విధమైనటువంటి చింత ఆలోచన లేకుండా సంకల్ప వికల్ప రహితుడై ఉండాలి అని. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మనస్సు ఆత్మయందు లయమవడం లీనమవడం అంటే దాని మాలిన్యం అంతా తొలగితేనే, దాని చాంచల్యం అణుగితేనే. ఇప్పుడు ఆ చాంచల్యం అణిగించడానికి సాధన చెబుతున్నాడు, మాలిన్యం తొలగించడానికి మార్గాలు ఇదివరకు చెప్పాడు మనకి. వైరాగ్యం ఒకటి, తర్వాత అహంకార వినాశం ఒకటి, రెండు. ఇవైన మీద మనోమాలిన్యం పోవాలి. అట్టి మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి, లయం చేయాలి. చేస్తే తాను ఆ బ్రహ్మానంద సుఖానుభూతిని పొందుతాడు. ఆ చిత్త విక్షేప దోషాలు పోయి మనస్సాత్మయందు లయం కావడానికి సాధన ఈ అధ్యాయంలో చెప్పాడు. కనుక ఆ సాధనే ధ్యానం అంటాం. ధ్యానం మెడిటేషన్ కాంటెంప్లేషన్ అంటారు అనుకోండి. సరే, ఆత్మ సంయమయోగం అంటే ఆత్మ అంటే మనస్సు అని. మనస్సును బాగా స్వాధీనంలో చేసుకోవడం ఆత్మ సంయమం. సమ్ అంటే సమ్యక్ వెల్, బాగా. యము నియమించడం అన్నమాట, బాగా కంట్రోల్ చేసి స్వాధీనంలోకి తెచ్చుకోవడం అనే అర్థం అది అనుకోండి. దానికి ప్రాసెస్ ధ్యానం కనుక ధ్యానయోగం అని చెప్పచ్చు, ఆత్మ సంయమయోగం అని చెప్పచ్చు. ఏం చెప్పినా ఇందులో ఏం ప్రమాదం ఏం లేదు. అధ్యాయ ప్రారంభంలో మొట్టమొదట పూర్వాధ్యాయ విషయాన్ని కొంచెం సమాప్తి వచనాల మాదిరిగా చెప్తాడు. సన్యాసమా కర్మయోగమా అని కాదు 5వ అధ్యాయం ప్రారంభంలో డిస్కషను. దాంట్లో ఊరికే కొట్లాట్లు పెట్టుకోకండి అయ్యా, అనవసరం అది. టైము ఎనర్జీ దాంతో వేస్ట్ చేసుకోకండి. మీకు అసలు దాని స్పిరిట్ అండర్స్టాండ్ చేసుకుంటే కొట్లాటకి స్థానమే లేదంటాడు భగవంతుడు. ఈ వేషభాషలు ప్రధానం కాదు కృష్ణ భగవానుడి దృష్టిలో. సన్యాసికైనా యోగికైనా ముఖ్యంగా కావలసిన లక్షణాలు ఏవో అవి మీరు అలవర్చుకోండి. అవి రెండు ఒకటే ఎస్సెన్షియల్గా. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. ఎవడైతే కర్మఫలమును అపేక్షించకుండా చేయవలసిన కర్మలు అనవసర పనులను నెత్తిని వేసుకోకుండా కర్తవ్య కర్మలు నిర్వహిస్తాడో అది కూడా అహంకారం లేకుండా అని మనం యాడ్ చేయొచ్చు. కర్తృత్వాభిమానం లేకుండా వాడే సన్యాసన్నా యోగన్నా వాడికే చెల్లుతుంది. కానీ ఈ పదము ఇంకా మిగిలిన వాళ్ళకి వేషాలు వేసుకుంటే వాళ్ళు సన్యాసులు కారు యోగులు కారు ఏం కాదయ్యా. గంజాయి దమ్ములు పీలిస్తే యోగులు అవుతారా బైరాగులను? బైరాగి అంటే శబ్దానికి అర్థం ఏంటి? విరాగి. వభయోర్ అభేద. ఉత్తరాదిని వాకి బదులు బా వాడతారు. వాలి అని మనం అంటే వాళ్ళు బాలి అంటారు. వంగదేశానికి బంగాళ అని పేరు రావడానికి కారణం అదే. కనుక వభయోరభేద అనే దాని పద్ధతిలో వైరాగి విరాగి వైరాగి బైరాగి అయినాడు అంత. వైరాగులకు విరాగం ఎక్కడికి వచ్చింది? గంధాయి దమ్ములు తాగుతుంటారు, అన్నీ కాఫీ హోటళ్ళకి వెళ్తారు. మీరు అక్కడికి బదరి అక్కడికి వెళితే ఇక్కడ ఈ బిచ్చగాళ్ళు ఈ సాధువులు వీళ్ళంతా ఉంది, చాహా పిలావో అయితే జిలేబీ ఏదో తినిపించు. ఇవి వాళ్ళు కోరి తినిపించడానికి నాకు మాట రాదనుకోండి, హిందీ మాట. చేత ఇవే వాళ్ళు అడిగివ్వండి, చంపుకు తినేస్తారండి. మరి ఏమి వైరాగ్యం అని చెప్పాలి? ఏం లేదు, నామకే వస్తే. బయటికి ఇంత గడ్డాలు మీసాలు మాత్రం పెంచుకుంటారు వాళ్ళు. బైరాగులా యోగులా ఏమనాలి వాళ్ళని? సన్యాసులు కాషాయాలు కట్టుకుంటారు, గుండు చేయించుకుంటారు, అంతవరకే. మరి సన్యాసికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళకేం ఉండదు. కోరికలు తీరినాయా? ఏం విధులు పెట్టారు? ఏమి సన్యసించారంటే ఏమీ సన్యసించలేదు, ఏమీ సన్యసించలేదని చెప్పాలి.
కాఫీ హోటల్కి పెడుతుంటారు, బీడీలు కాలుస్తుంటారు, ఉంటూ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మరి మరి ఏమిటి ఇక్కడ ఈ సన్యాసి లక్షణాలు అంటే? మన స్టాండర్డ్స్కి వచ్చిన సన్యాసులు ఈనాడు చాలా అరుదు అని చెప్పాలి, చాలా అరుదు, వెరీ రేర్ ఇండీడ్. ఫింగర్ సెన్స్ లెక్క పెట్టచ్చునేమో. ఉన్నవాళ్ళందరూ ఏదో పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క నిజమైన సన్యాసికి 1000 మంది ఇంపాస్టర్ సన్యాసులు ఉన్నారు, అతిశయోక్తి కాదు. సరే, ఇవన్నీ మనకెందుకు, వాళ్ళు గొడవ. కానీ ఇక్కడ భగవంతుడు ఎవరి దోషాన్ని వాళ్ళే పోతారు, మనం దానికి వాళ్ళ జవాబుదారి కాదు. భగవంతుడు చెప్పే విషయం ఏమిటంటే, సన్యాసానికి కానీ యోగానికి కానీ మీరు కావాల్సింది, ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే నిష్కామ కర్మాచరణ. కర్మఫలం అపేక్ష వదిలిపెట్టండి, వైరాగ్యం అవలంబించండి, కర్తృత్వ అభిమానం వదిలిపెట్టండి, అహంకరించకండి. భగవంతుడి చేతిలో నిమిత్త మాత్రంగా పనిముట్టువలే పనిచేయండి. ఇది వేషభాష మీరు ఏమేసుకున్నా, తెల్లబట్టలు కట్టుకోండి, కావిబట్టలు కట్టుకోండి, గుండు చేయించుకోండి, క్రాపింగ్ పెట్టించుకోండి, మాకేం ఆక్షేపణ లేదు. స సన్యాసీచ యోగీచ నా నిరగ్నిహి నచాక్రియ. సన్యాసులు అగ్నిహోత్రాలు చేయడం మానేస్తారు. ఇప్పుడు మనం అంతా అందరం మానేసామనుకోండి, ఆ రెస్పెక్ట్లో మనం అందరం సన్యాసులమే. సన్యాసి బ్రహ్మచారి గృహస్థు ఆనప్రస్థు మూడాశ్రమంలో ద్విజులైనటువంటి వాళ్ళు అగ్నిహోత్రం చేయాలి, పూర్వం పద్ధతి అది హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా. సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు మాత్రం అగ్నుల్ని ఆత్మారోపణం చేసి విరజాహోమం అనే హోమం చేస్తారు. దాంతో వాళ్ళు ఇంకా నిత్యం అగ్నిహోత్రాలు చేయక్కర్లేదు. మామూలుగా సంధ్యావందనాది కృత్యములు కూడా చేయవలసిన పని లేదు. అయితే అల్లాని వాళ్ళకేం నియమాలు లేవంటారా? కాదు, మన సంధ్యావందనం గాయత్రి జపం చేయకపోతే రోజు 12,000 వాళ్ళు ప్రణవ జపం చేయాలట, ఓంకార జపం. ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఏ సన్యాసి చేస్తున్నాడు చూపించండి. అలాంటి సన్యాసులు ఉంటే వాళ్ళకి మొక్కొచ్చును, మనం మహానుభావులు ఎవరు నిజంగా. వాళ్ళకి నియమాలు ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టమన్నారంటే, స్వేచ్ఛగా బలంగా ఏది భిక్షలు భిక్షలు కొట్టి హాయిగా మోటార్ కార్లో తిరగడం కోసం అని కాదు. మీ టైము ఎనర్జీ ఆత్మానుసంధానంలో పరమేశ్వర ప్రాప్తికి ఇంకా మళ్ళీ అన్యోన్య దృష్టి దాని మీదే పెట్టుకోవడం కోసం అని అవకాశం ఇవ్వడానికి కానీ, లేకపోతే మరి ఇతర విషయాల కోసమని కాదు, లోక వ్యవహారాల్లో కాలం గడపమని కాదు. మరి అట్లాంటి వాళ్ళు అగ్నిహోత్రాలు ఆర్పేసుకోవడం వల్ల కానీ, లేదా నచ్చ అక్రియ కర్మలు విధులు పెట్టేయడం వల్ల కానీ, దానివల్ల వీళ్ళు సన్యాసులు కారు, యోగులు కారు. నిజమైన సన్యాసి కానీ యోగి కానీ ఎవడంటే, ఇన్ ది ట్రూ స్పిరిట్ అండ్ సెన్స్ ఆఫ్ ది టర్మ్, ఎవడైతే కర్మఫలమును అపేక్షించకుండా అహంకారం లేకుండా తన కర్తవ్య కర్మలను నిర్వహిస్తాడో, ఆబ్లిగేటరీ డ్యూటీస్ అవి రినౌన్స్ చేయకూడదు 18వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడు. ఇంకేదంటే సమాజ వ్యవస్థ చెడిపోతుంది. మానవ సమాజంలో మనం ఉన్నాం, మన రెస్పాన్సిబిలిటీ మనం షోల్డర్ చేయాలి, మన కర్తవ్యాలు నిర్వహించాలి. మీరు ఏ ఆశ్రమం కానివ్వండి, ఏ పేరు పెట్టుకోనివ్వండి, ఏ వేషం వేసుకోండి, అది మాకు అక్కర్లే. మీ డ్యూటీస్ మీరు చేయవలసిందే అని భగవంతుడి యొక్క ఆదేశంలా తోస్తుంది మనకి. కోర్స్ సన్యాస మార్గీయులు దీనికి అంగీకరించరు అనుకోండి, ఇదేదో అనధికారుల కోసం చెప్పాడు కానీ అధికారులు అయితే రినౌన్స్ చేస్తున్న వాళ్ళు అంటారు. నిజమే, అది కాదనమ్మనం, అది ఒక స్పెషలైజ్డ్ కోర్స్ కింద అన్నమాట సన్యాసం అంటే. ఇంటెన్సిఫైడ్ కోర్సు 3 నెలల కోర్సులో ఉంటాయి చూడండి, 2 ఏళ్ల 3 నెలలకి చేస్తారు యుద్ధం వచ్చినప్పుడు. అది ఆ మాదిరిగా అన్నమాట, ఈ జన్మలోనే మోక్షం సాధించడానికి ఇంటెన్సిఫైడ్ కోర్సు కింద పెట్టారు అది. దానికి మీకు తగిన అధికారం ఉంటే తీసుకోండి, దాని లాభాన్ని పొందండి, ఎవరు వద్దం లేదు. కానీ అధికారం లేకుండా మాత్రం ఇతర వరల్డ్లీ కన్సిడరేషన్స్ కోసం మీరు అది చేశారా, వేషభాషలు ధరించారా, అది దొంగ వేషం. మిథ్యాచార సౌచ్యతే కపట వర్తన అన్న దొంగ వేషం. దానివల్ల ఇహపురాలు రెండూ కూడా సున్న అవుతాయి. కనుక నిజమైనటువంటి సన్యాసి కానీ యోగి కానీ ఎవరని చెప్పాలంటే డెఫినేషన్ ఇచ్చాడు, కర్మఫలమును అపేక్షించకుండా కర్తవ్య కర్మలను విద్యుక్త కర్మలను ఎవడైతే నిర్వహిస్తాడో చక్కగా, అహంకార వర్జితుడై నిమిత్తమాత్రుడై, వాడు సన్యాసనండి యోగనండి ఏ పేరు పెట్టానండి. ఎం సన్యాసమితి ప్రాహుర్ యోగంతం విద్ధి పాండవ. సన్యాసం ఉన్నా యోగం ఉన్నా ఊరికే వర్డ్స్లో డిఫరెన్సే కానీ పేర్లలోనూ అసలు వస్తుతత్వంలో భేదం లేదయ్యా అంటాడు. నాహి అసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. కారణం ఏంటంటే సంకల్ప సన్యాసం లేక వాసనా సన్యాసం లేకుండా వాడు యోగీ కానేరడు. యోగి కాని వాడు సన్యాసి మాత్రం ఎట్లా అవుతాడు? ఏదీ కానేరడు. ఇద్దరికీ కావాల్సిన క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్, క్రూషియల్ పాయింట్ ఏమిటంటే, ఇద్దరు కూడా యోగి అని పేరు పెట్టుకొని, సన్యాసిని పేరు పెట్టుకొని, వేషభాష లేదు వేని,
సంకల్ప సన్యాసం చేయాలంటే వాసనా త్యాగం కావాలి. కామ వాసనలు, విషయ వాసనలు వదిలిపెట్టాలి. అది లేనినాడు మీరు ఎలా ఉన్నా ఏం లాభం లేదు. విధులు పెట్టినాడు మీరు ఏ వేషాలు వేసుకున్నా బెంగలేదు. విధులు పెట్టని నాడు మీరు ఏం వేషాలు వేసినా ప్రయోజనం లేదు. సంస్కృత భాషలో ఇక్కడ చెప్పుకున్నాం ఎక్కడ చెప్పుకున్నాం నాకు జ్ఞాపకం లేదు. రెండు పూర్వార్థం ఉత్తరార్థం రెండు ఒకలాగే ఉంటాయి, కానీ విరుపులను బట్టి అర్థాలు భేదాలు. ఎక్కడ ఎర్రమంజిలో చెప్పానేమో అనుకుంటాను, ఏమండి ఇక్కడ కాదేమో. కం బలవంతం నబాధతే సీత అన్నాడు. ఉదాహరణకు ఒకటి రెండు చెప్తాను నేను. కం బలవంతం నబాధతే సీత అని ప్రశ్న, కం బలవంతం నబాధతే సీత అని సమాధానం. అంటే ఏమిటి దీని అర్థం? విరుపులో కం బలవంతం నబాధతే సీత, ఏ బలవంతుణ్ణి చలి బాధింపలేదు అని ప్రశ్న. కంబలవంతం నబాధతే సీత, కంబళి ఉన్నవాడిని చలి బాధించలేదు అని సమాధానం. అంచేత ఆ కంబళవంతం శబ్దం ఆ విరుపులను బట్టి భేదం అర్థం వస్తుంది అనుకోండి. ఇట్లా పూర్వార్థం ఉత్తరార్థం ఓలాగే కనిపిస్తుంది మనకి, అయితే అర్థంలో తేడాలున్నాయి. అదా అట్లాగే పథ్యేసతి గదార్థస్య కిమ ఔషధ నిషేవణం, పథ్యేసతి గదార్థస్య కిమ ఔషధ నిషేవణం అన్నాడు. ఇక్కడ మనకి ఇది పాయింట్. పథ్యేసతి పథ్యంగా కనుక ఉన్నట్లయితే సైటిక్ రెగ్యులేషన్స్ అబ్జర్వ్ చేస్తుంటే గదార్థస్య, గద అంటే రోగం, రోగం చేత బాధపడి వాడు పేషెంట్ ఉన్నాడే, వాడికి కిమ ఔషధ నిషేవణం, ఔషధం సేవించవలసిన పని ఉందయ్యా. పథ్యంగా ఉంటే ఔషధం పుచ్చుకోవాల్సిన పనే లేదన్నాడు. పథ్యం వల్లనే రోగం కుదురుతుంది, ఔషధం ఉన్నా లేకపోయినా ఒకటి. అదే పద్ధతి ప్రకారంగా పథ్యే అసతి, పథ్యం కనుక చేయకపోతే రోగిష్టివాడికి ఆ ఔషధం పుచ్చుకుంటే మాత్రం ఏం లాభం, మందు ఏం పనిచేయదన్నమాట. పథ్యం లేకపోతే మందు పుచ్చుకున్నా లాభం లేదు, పథ్యంగా ఉంటే మందు పుచ్చుకోకపోయినా పర్వాలేదు అనే పద్ధతిలో ఇలా చెబుతారు. ఇప్పుడు మీరు ఆ స్పిరిట్ కనుక అబ్జర్వ్ చేస్తే, నిష్కామ కర్మాచరణ చేస్తే, మీరు యోగిని పేరు పెట్టుకున్నా ఒకటే, సన్యాసిని పేరు పెట్టుకున్నా సరే, ఏ వేషభాషలు వేసినా సరే, తెల్ల బట్టలు కట్టుకున్నా సరే, కావి బట్టలు కట్టుకున్నా సరే, వాటిల్లో విశేషం ఏం లేదు. అది లేనన్నాడు వాసనాత్యాగం, విషయాసక్తి మీరు విదిలిపెట్టనన్నాడు. అప్పుడు ఏ వేషం వేసుకున్నా ఒకటే, గారి ముక్కల సోలారులని, నేతిపోపుల సోలారని, పకోడి సోలారని, ఇవన్నీ పౌరుష నావాలని ప్రసిద్ధ నావాలు ఉన్నాయి. వారి వారికి ఈ ఆసక్తులు విదిలిపెట్టలేక పాపం బాధపడుతుంటారు. ఏం చేస్తారు, ఏదో ప్రారంభవశాత్తు వేషం వేసుకున్నారు, కానీ లోపల ఉండేటువంటి వాసనలు విదిలిపెట్టవు మరి. అంత తప్పున తలలు బోడులు కానీ తలపులు బోడులా ఎట్లా అవుతాయి? అది దానికి ఒక సింబాలిజం కింద పెట్టారు. తల బోడులాగి తలుపులు కూడా బోడి చేసుకోవాలి, వాసనలు శుభ్రంగా గీసేయాలి, మనస్సు క్లీన్ స్లేట్ కావాలని. మరి చెయ్యొద్దు దానికి, దానికి సాధన. అది లేనన్నాడు ఏం ప్రయోజనం అంటాడు ఈయన. మరి వేషాలు వేసుకున్నంత మాత్రాన్ని ఏం లాభం లేదు. లోపల అసలు మీకు వాసనాత్యాగం కావాలి, విషయాసక్తులు తగ్గాలి, ఇదే చిత్తశుద్ధి అంటే. నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతు కశ్చన ఆరు వృక్షోర్ మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యేవ శమకారణముచ్చరే. యోగి సాధకుడు, సిద్ధుడు లేక ఆరూఢుడు అని రెండు స్థాయిల్లో చెప్తున్నాడు. సాధన దశలో ఉండే యోగి ఉన్నాడే, అటువాడికి కర్మాచరణ అవశ్యం. సాధనారూపమైన కర్మ, కాయక వాచిక మానసిక ఏదైనా సరే, త్రికరణములతోటి కూడా వాడు సాధన చేయవలసిందే. ఈ సాధనల్లో వాడు క్రమంగా మెట్టు పై మెట్టు గట్టికి ఎక్కుతాడు. ఆరు వృక్షు అన్నారు. ఆరు వృక్షు అంటే పైకి ఎక్కాలనే కోరిక గలవాడు అన్నమాట. వన్ డిజైరస్ ఆఫ్ క్లైంబింగ్ అప్, అది ఆరు వృక్షోర్ మునియర్ యోగం. యోగంలో పైకి ఎక్కాలనుకునేవాడికి కర్మ కారణముచ్చతే. కర్మ ఏమిటి? సాధనారూపమైన నిష్కామ కర్మ, అది కారణం. యోగారూఢుడైతే వాడికి శమకారణముచ్చతే అన్నాడు. నిచ్చిన వేసుకుని పైకి ఎక్కాడు మెల్లిగాను, ఎక్కిపోయినాడు మిద్ది మీదకి వచ్చేసాడు. మనం లిఫ్ట్లో ఇక్కడికి వచ్చాము, మన గమ్యస్థానం చేరుకున్నాం, ఇక్కడ మనకి ఇంకేముంది చేయవలసింది? హాయిగా స్వచ్ఛతగా కూర్చుంటాం అంతే. కానీ శమ కారణం వచ్చితే ఇక్కడ ఏం చెబుతారంటే, అర్థంలో కొంచెం సన్యాస మార్గీయులు ఉన్నారే, శమ అంటే అన్ని కర్మలు విదిలిపెట్టేసిన ఉపశమనం అని వాళ్ళు అర్థం చెప్తారు. అన్ని కర్మలు యోగారూఢుడు అయితే ఇంకా అన్ని కర్మలు విదిలిపెట్టేసేస్తున్నాను అంటే కర్మలు విదిలిపెట్టమని కాదు. శమ అంటే ఎప్పుడు కూడా శమము దమము అనే పదాలు ఉన్నాయి మనకి. ఏది సాధనా పద్ధతిలో శమం అంటే మనస్సు యొక్క శాంతి. వాసనలు విషయాసక్తులు నిర్మూలమైతే మనస్సు ఉపశమిస్తుంది, దాని చాంచల్యం ఆందోళన అణుగుతుంది.
అది స్థితి. ఆరుఢ స్థాయిలో ఉండేటువంటి వాడికి శమం లక్షణం, చీఫ్ మార్క్ ఏమిటి, మనసులో ఏ విధమైన కోరిక సంకల్పం లేకుండా ఉండు, చిత్తశాంతి అని చెప్పుకుంటే బాగుంటుందేమో. కర్మాచరణ నుండి విరమణ అనడం కంటే కర్మలు చేయమనే భగవంతుడి ఉద్దేశం. సొసైటీలో ఉన్నంతకాలం మీ కర్తవ్యములు ఉద్యుక్తంగా నిర్వహించమన్నాడు, దాన్నే లోకసంగ్రహ కర్మ అన్నాడు 3వ అధ్యాయంలో. ఇంకేత ఇక్కడ మాత్రం మానేయమని ఎందుకంటాడు, శమ అంటే ఈ అర్థం చెప్పుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అనుకోండి. ఏమిటి, విషయాసక్తులన్నీ అణిగిపోవడం మూలాని మనస్సు ఉపశమించి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అది యోగారుడి యొక్క లక్షణం. కర్మలు విరమించుకోవడం అని కాదు, మనస్సులో ఉండే విషయాసక్తులన్నీ నిర్మూలించుకుని మనస్సు ఉపశమింపజేసుకోవడం. మనస్సు అనేదే పోతుంది వాడికి అక్కడ. శమకారణముచ్చదే. తర్వాత ఏమిటండి, యదాహి చేంద్రియార్థేషు నకర్మస్సు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇక్కడ యోగారూఢుడు, యోగారుడు అంటే ఆరుఢ స్థాయికి పొందినవాడు, యోగంలో పెర్ఫెక్ట్ మాస్టర్ అన్నమాట. 3 డెఫినేషన్లు ఇచ్చాడండి ఇక్కడ, డెఫినేషన్లు అనండి, డిస్క్రిప్షన్లు అనండి. 3 మాటలు చెప్పాడండి ఆ యోగారూఢుని గురించి ఈ అధ్యాయంలో. మొదటి 20 శ్లోకాల్లో నేను అనుకోండి, అది ఇక్కడ మొట్టమొదటిది. యోగారూఢుడు అంటే ఏమిటి, సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే అన్నాడు. యదాహి చేంద్రియార్థేషు నకర్మసు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి. వీడు సమస్తమైనటువంటి కోరికలు వదిలిపెట్టేశాడు. సంకల్పాలంటే వాసనలు అంటాం, కామవాసనలు, విషయాసక్తులు అన్నమాట, డిజైర్ ఫర్ ఎంజాయ్మెంట్, సెన్స్ ఎంజాయ్మెంట్. దాన్ని వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే వీడికి కర్మాచరణ ఎందు ప్రవృత్తి అక్కర్లే. ఏదైనా కోరికలుంటే దాన్ని నెరవేర్చుకోవడానికి పనులు చేయవలసింది, కానీ ఇంద్రియార్థములైంది ఎప్పుడైతే ఆసక్తి లేదో అప్పుడు కర్మాచరణ ఎందు కూడా ప్రవృత్తి ఉండదు. అట్లాని ముద్దులా కూర్చుంటాడా అంటే కూర్చోడు, కర్తవ్యములు మాత్రం నిర్వహిస్తాడు, అనవసర పనులు నెత్తిన వేసుకోడు అన్నమాట. ఇప్పుడు శరీరధారణకి అవసరమైన పనులు ఎవడైనా మానుతున్నాడండి, ఎవడు జ్ఞాని మానడు, యోగి మానడు, భక్తుడు మానడు, ఎవడు మానడు? భోంచేయడం మానతారా, మంచినీళ్ళు తాగడం మానతారా, మలమూత్ర విసర్జన మానతారా, నిద్ర మానతారా, ఏం మారుతారు ఇవి? ఇది శరీరధారణకి అవసరమైన వ్యాపారాలు, ఇది ఎవరు మానలేరు, మానమని ఎవరు చెప్పరు. అన్నీ మితంగా చేసుకొని రెగ్యులేట్ చేసుకోమంటారు, సిస్టమేటైజ్ చేయమంటారు అంతే. అది కాకుండా మిగిలిన వ్యాపారాలు ఉన్నాయే, ఫ్యామిలీ లైఫ్లో కానీ, సోషల్ లైఫ్లో కానీ, ఎక్కడైనా సరే మినిమైజ్ చేసుకుని విధాయకంగా చేయవలసినవి మాత్రమే పెట్టుకుని మిగిలిన అనవసర పనుల జోలి మాత్రం పోవద్దు అన్నారు. పోకుండా ఇవి ఇంద్రియ విషయములైన ఆసక్తి లేకపోతే సహజంగా కర్మలు మినిమైజ్ అవుతాయి, అనవసర పనుల జోలి పోనే పోడు. నా కర్మసు అనుషజ్యతే, వాటిలైంది ఆసక్తి ఉండదు, అటాచ్మెంట్ ఉండదు, చేసేవి డిటాచ్డ్గా చేస్తాడనమాట, విరాగం తోటి చేస్తాడు, రాగం లేకుండా. సర్వ సంకల్పములు వాడు సన్యసించేస్తాడు, అంటే కోరికలు, విషయాసక్తులు అన్నమాట. అట్టివాడు యోగారూఢుడు అనిపించుకున్నాడండి, యోగారూఢ స్థదోచ్యతే. అట్లాగే తర్వాత మళ్ళీ 8, 9, 10 శ్లోకాలు అనుకుంటాను, 3 యదా వినీతం చిత్తం ఆత్మన్యవతిష్ఠితే అటు యుక్త ఇచ్చుచ్చుతే సార్, అది కాదు, నెక్స్ట్ అది కాదు, 8 శ్లోకం దానిపైది. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. యోగి అంటే మళ్ళీ ఇంకొక డిస్క్రిప్షన్ కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చాడు ఇక్కడ. ఏమిటది, జితాత్మన ప్రశాంతస్య. జితాత్మన, ఆత్మశబ్దం వల్ల ఇంద్రియములు గ్రాహ్యమే, మనస్సు గ్రాహ్యమే సమయానుకూలంగా చెప్పుకోవచ్చును అనుకోండి. ఇక్కడ మనస్సును జయించినవాడు ప్రశాంతమైన మనస్సు నిర్మలం అయిపోయింది, కోరికలు కామవాసనలు అన్నీ పోయినాయి. ప్రశాంతస్య పరమాత్మా సమాహిత, మనస్సు ఎప్పుడు పరమాత్మయందే లగ్నమై లీనమై ఉంటుంది. శీతోష్ణ సుఖదుఖేషు, శీతోష్ణములనే ద్వంద్వములు ఉన్నాయే, మానవమానాలు ఇత్యాదులు, శీతోష్ణాలు, లాభ నష్టాలు, మరి మానవమానాలు, నిందాస్తోత్రాలు, రాజోజ్య అవమానాలు ఇత్యాదులు అన్నీ ద్వంద్వములు ఉంటారు, పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఇవేమీ ఎఫెక్ట్ చేయుట కనుక శీతోష్ణ సుఖదుఖేషు తథా మానవమానయోహో వీటిల ఎందు సమహ సమత్వం సాధించి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానం విజ్ఞానం రెండింటి చేత మనస్సు కంప్లీట్గా శాచ్యురేట్ అయి తృప్తి పొంది ఉంటుంది.
జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, లేదా జ్ఞానం అంటే అవ్యక్త పరమాత్మ జ్ఞానం, విజ్ఞానం అంటే వ్యక్త పరమాత్మ లేకపోతే ప్రకృతి ప్రపంచ జ్ఞానం, ఈ రెండింటితోటి మనస్సు సంపూర్ణంగా నిండి ఉండడం మూలాని తృప్తి చెంది ఉంటాడు. ఇంకా తెలుసుకోవాలి అనే విషయం ఏం లేదు వాడికి. నథింగ్ రిమైన్స్ టు బి నోన్. సంపూర్ణమైన జ్ఞానం వాడికి కరతలామలకమైందన్నమాట. దాంతో తృప్తి చెందిన మనస్సు గలవాడై తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ. ఇక్కడ చివరిన పెట్టాడు అనుకోండి శ్లోకాలం కనుక అది మొట్టమొదటి తీసుకో. విజితేంద్రియ ఇంద్రియ నిగ్రహం సాధిస్తే తప్ప అసలు జితాత్మ ఎట్లా వస్తాడు, మనస్సును ఎట్లా స్వాధీనం చేసుకుంటాడు. సరే, ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఇవన్నీ ఉదాహరణ మీద పరస్పర అవలంబనమే. కూటస్థ అంటే కూటం అంటే కమ్మరవాడి దాగర్ అంటాం. కమ్మరవాడు ఇనప ముక్కలను కాల్చి కొలిమిలో ఒక దిమ్మ ఉంటుంది వాడి దగ్గర, ముద్దులాడి దిమ్మ. ఆ దిమ్మ మీద పెట్టి సమ్మెట్లతోటి కొట్టి దానికి కావలసినటువంటి ఆకారం తయారు చేస్తాడు. కత్తో కత్తిపీటో కొడవలో చాకో ఏది కావలసేది, నాగలి కరుకోలో ఏదో. ఆ దిమ్మ ఉన్నదే, ఆ దిమ్మ మాత్రం చేంజ్ లెస్, ముద్దులో అట్లాగే ఉంటుంది అది. దాన్ని కూటం అంటారు. ఆ కూటం అది ఎట్లా కదలకుండా ముద్దులా ఉంటుంది, దాని మీద ఎన్నో ఆకారాలు తయారవుతుంటాయి. ఏమండి, కత్తులు చాకులు మరియు మరొకటి మరొకటి అనేక స్వరూపాలు తయారవుతాయి. ఎన్ని తయారై అది మాత్రం ఏమీ మార్పు లేకుండా అట్లాగే ఉంటుంది, చేంజ్ లెస్, నిశ్చలంగా నిర్వికారంగా అట్లాగే ఉంటుంది. ఆ మాదిరిగా ఉండేది పరమాత్మతత్వం అన్నారు. కూటస్థుడు అంటే ఏ విధమైన వికారము మార్పు లేకుండా ఉండేటువంటి వాడు. కూటస్థ విజితేంద్రియ సమలోష్టాశ్మ కాంచన. బంగారం అయినా మట్టి అయినా మరి లేక రాయి అయినా అంతా ఒకటే. అంతా ఒకటే అంటే వాడి దృష్టిలో అన్నీ కాంబినేషన్ ఆఫ్ యాటమ్సే. కొన్ని యాటమ్స్ ఎక్కువగా ఉండడం వల్లని దీనికి పసుపు రంగు వచ్చింది, దానికి ఏదో కొంచెం గ్రే కలర్ వచ్చింది, దీనికి డార్క్ బ్లాక్ కలర్ వచ్చింది, కానీ అన్నీ పరమాణు సంయోగం వల్ల వచ్చినవే. దీని విశేషం ఏమున్నది? ఏమైనా విశేషం ఇంకా ఉందని మనం విమర్శన విచారణ చేస్తే నిజంగా మట్టికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంచేత మట్టిలోంచే కాదండి మనకి కూడుగుడ్డ వచ్చేది. అది లేకపోతే మనకి కూడుగుడ్డ ఎక్కడిది? ఈ బంగారం ఉన్నదే పాడు బంగారం. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. తల్లి కొడుకు లేడు, కొడుకు తల్లి లేదు, తండ్రికి పిల్ల లేదు, పిల్లకి తండ్రి లేదు, మగుడికి పిల్లలు లేదు, పిల్లడానికి ముళ్ళు. డబ్బుతోటి అందరికీ పేచీలే. ఆ పేచీలు అందరికీ మూల కారణం డబ్బు. కామిని కాంచనం రెండే సంసారంలో ప్రబల బంధహేతువులు అని రోళ్ళారు ఒకళ్ళ పాడారు పెద్దలు. రామకృష్ణ పరహంస విధి విరామం లేకుండా మొత్తుకుంటూ ఉంటాడు ఆయన. కామిని కాంచనం, కామిని కాంచనం. కనుక ఈ కాంచనం పేచీకోరు వ్యవహారమే కానీ మనకి పీడాకరమే కానీ దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. నిజంగా చూస్తే ఈ మట్టే మనకి నిజంగా ఉపయోగించేది అని ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి. పరమహంస సాధన దశలో ఓ చేతిలో కాస్త బంగారం ముక్క, ఓ చేతిలో మట్టి పెట్టుకుని ఇట్లాగే విచారణ విమర్శ ఏంటి ఆఫ్టర్ ఆల్ నాన్ సెన్స్, రెండు ఒకటే, రెండు గంగలో పారేసట్టు. మనం గంగలో పారైనక్కర్లేదనుకోండి, మనకి ఉన్న బంగారమే తక్కువ. అలానే దాని ఏదో వ్యామోహం పెట్టుకోకూడదు, అంటే ఆసక్తి వద్దు. ఉంటే ఉంది, దేవుడిస్తే పుచ్చుకోండి, లేకపోతే మానేసేయండి. దానికోసం మాత్రం విశేషంగా ప్రయత్నం చేసి బాధపడి ఇది చేయకూడదు. అండ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దేనికి అంతే. గివ్ ది డెవిల్ హిజ్ డ్యూ, నో మోర్ నో లెస్. అది మనం యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. కనుక సమలోష్టాశ్మ కాంచన, బంగారం అయినా రాయి అయినా మట్టి అయినా అన్ని సమదృష్టి కలిగి ఉంటాడు వీడు. చేత అట్టివాణ్ణి యుక్త ఇత్యుచ్యతే యోగి. ఆ యోగిని యుక్తుడు, యుక్తుడు అంటే యోగంలో పూర్ణస్థితిని పొందినటువంటి వాడు అని అంటారట. పర్ఫెక్ట్ మాస్టర్ ఆఫ్ యోగ అన్నమాట. వాడి ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. ఇది వాడి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. మానసికంగా వాడి స్థితి ఎట్లా ఉంటుంది చెప్పుకొచ్చాడు. ఇంద్రియాలను జయిస్తాడు, మనస్సును జయిస్తాడు, దేనిందో ఏ విధమైన ఆసక్తి అపేక్ష లేదు, తొందరలన్నింటినీ అతిక్రమిస్తాడు. ఇదంతా మానసిక స్థితి. బాహ్యంగా వ్యాపారాలు అంటే సుహృన్ మిత్ర యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. ఆ సమదృష్టి అని చెప్పుకున్నామే మనం నిన్న. వాడు సుహృత్ కానివ్వండి, ఫ్రెండ్ ఇన్ నీడ్, మంచి మిత్రుడు కానివ్వండి, మిత్రుడు ఎక్వైంటెన్స్ కానివ్వండి, అరి శత్రువు కానివ్వండి, ఉదాసీన న్యూట్రల్గా ఉండేవాడు, తటస్థ లక్షణంతో ఉండే మనిషి కానివ్వండి, మనం అంటే అంత పెద్ద పట్టించకూడదు. మన మీద మిత్రత్వం లేదు, ద్వైరం లేదు, ఏమీ లేదు, తటస్థుడు అన్నమాట. మధ్యస్థుడు,
మధ్యస్థ ఆర్బిట్రేటర్ అని కూడా చెప్తారు అనుకోండి. ద్వేష్య బంధుషు, మన యాక్చువల్గా హేట్ చేసేవాడు కావచ్చు, మనకి బంధువు కావచ్చు, బంధువు కానివాడు కావచ్చు, లేదా వాడు సాధువు కావచ్చు ఇన్ హిమ్సెల్ఫ్ వాడు, లేదా పరమ దుర్మార్గుడు మహాపాపి కావచ్చు. ఎవరైనా సరే ఇవన్నీ ఉపాధి భేదములే కానీ ఉపాధి ఏంది, ప్రకృతి సంబంధమైంది. ప్రకృతిలో ఉన్నాయి సత్వరజస్తమ గుణాలు, ఆ గుణభేదములను బట్టి ఈ భేదములు వస్తున్నాయి. కానీ లోపలుండే పరమాత్మ దృష్ట్యా మనం చూసామంటే అందరూ ఒకటే. దీపావళికి బల్బులు ఎన్నో వెలిగిస్తారు, పొడుగు బల్బులు, పొట్టి బల్బులు, గుండ్ర బల్బులు, గుత్తులు గుత్తులు బల్బులు ఎన్నో ఉంటాయి. మరి నీళ్ళు బల్బులు, ఆకుపచ్చ బల్బులు, ఎర్ర బల్బులు, పచ్చ బల్బులు, ఎన్నో రంగులు ఉంటాయి. రంగులుంటాయి, షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఈ తేడాలన్నీ కూడా బల్బులవే కాదండి. లోపలుండే లైట్ అయితే వైట్ ఇన్కాండిసెంట్, సఫేద్, తెల్లని కాంతి. అట్లాగే అందరిలో ఉండే పరమాత్మ ఒకటే, అదే నేను అనే భావంతో వింటాడు. అదే సర్వత్ర సమదర్శన అంటే. ఇది యోగారూఢ యొక్క స్థితి, రెండో డిస్క్రిప్షన్. ఇంకా మూడోది ఉందండి, 19వ శ్లోకం 20వ శ్లోకం చూడండి. దుఃఖ యదా వినీతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. అందుకోసం ఇంతవరకు చదివి ఆపేశాం పారాయణ. యదా వినియతం చిత్తం, నియమబద్ధమై కంట్రోల్లోకి వచ్చిన మనస్సు ఆత్మయందే లగ్నమై ఉంటుందో, విషయంలో ఎందుకు పరుగులు పెట్టకుండా ఆత్మన్యే ఆవతిష్టతే నిస్పృహ సర్వకామేభ్య, ఏ విధమైన కోరిక అపేక్ష లేకుండా, సర్వకామే భాగ్రం మోక్షం కావాలనే కోరిక కూడా లేకుండా. అది ఒక విలక్షణమైన కోరిక అనుకోండి, చిన్న కోరికలను తీసేయడానికి. కానీ అది కోరిక చివరికి అది కూడా పోవాలి, అదే మోక్ష సన్యాస యోగం అని చెప్పుకున్నాంగా ఉపోద్ఘాత సందర్భంలోనూ. కనుక నిస్పృహ సర్వకామేభ్య ఏ విధమైన కోరిక లేకుండా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ విహాయ కామాన్ యత్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ అని 2వ అధ్యాయం చిత్తప్రజ్ఞ లక్షణాల్లో చెప్తాడు 2 సార్లు. అట్లాగా ఇక్కడ నిస్పృహ సర్వకామేభ్య ఆత్మానందంతో రమిస్తూ అంటాడు. ఆత్మయందే మనస్సు లగ్నమై ఉంటుందండి. అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతిరేవయ, అట్టివాడిని యోగి అంటారు. యోగంలో పెర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చినవాడు అనమాట యోగారూఢుడు. యుక్త ఇత్యుచ్యతే తదా, అప్పుడండి వాడికి సర్టిఫికేట్ ఇవ్వడం, ఈయన యోగారూఢుడు, పెర్ఫెక్ట్ మాస్టర్ ఆఫ్ యోగా అని. అంతవరకు ఎవరు ఎల్ఎస్ రావా, వాటర్ వాకింగు, ఫైర్ వాకింగు, ములిగేడుగా నీళ్ళలోను, ఎంత పేర్లు పెట్టుకున్నా ఎన్ని యోగులు గడ్డాల మీసాలు పెంచుకోవడం వల్ల యోగం కాదు. దానికే అది ఎవడైనా చేయొచ్చు, అది భగవంతునిచ్చిన ఐశ్వర్యం, మహాధనం. అది పోగొట్టుకోవడానికి పైసలు ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి. అది దానివల్ల మనం యోగులం కానేరం. యోగం ఎక్కడ యోగి అంటే వాడు నిస్పృహ సర్వకామేభ్య, కోరికలన్నీ వదిలిపెట్టేయి, ఆత్మ ఎందు మనస్సు లగ్నం చేసుకో, స్థిరం చేసుకో అంతే. ఇది యోగారూఢ యొక్క లక్షణం. వాడికి ఇంకా చింత లేదు, చీకు లేదు, దుఃఖం అనేది లేదు, ఎప్పుడు అఖండ అనంత బ్రహ్మానంద సుఖమే. ఈ ప్రకారంగా చెప్పి ఈ టైం అయిందా, యోగ సాధన ఎలా చేయాలో ఈ అధ్యాయంలో వివరాలు ఇచ్చాడు మనకి. యోగ సాధన అంటే దాని ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఏమిటి, మనస్సుని ఏకాగ్రత చేసి ఒక లక్ష్యంలో లీనం చేయడం అంతే. మనం మెడిటేషన్ ధ్యానం అంటూ ఉంటామే తరచూ, ఈ మెడిటేషన్ శబ్దానికి అర్థం ఏమిటి అంటే మనస్సును ఆధ్యాత్మికమైన ఒక లక్ష్యమందు లయం చేయడం. అష్టాంగ యోగం అంటూ ఉంటారు, అది మనం చాలాసార్లు ఉదాహరణ చేశాము దానికి. మరి 5వ అధ్యాయం చివరిని కూడా దానికి రిఫరెన్స్ వచ్చింది. దాంట్లో ఈ 8 అంగములు లేక లింబ్స్ ఉన్నాయి అన్నారు యోగానికి, పతంజలి మహర్షి ప్రణీతం. అది మొదటి 2 యమ నియమాలు అనేది నైతిక వర్తనం, ధార్మిక వర్తనానికి చెందుతాయి. మన కాండక్ట్, క్యారెక్టర్, నడవడిక, శీలము పవిత్రం, పరిశుద్ధం అయితే తప్ప ఆధ్యాత్మికంగా మీకు ఉన్నతి ఎప్పుడూ కలగదండి. నీతివర్తన లేని వాడికి, అధర్మ ప్రవృత్తి గలవాడికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలగదు, అసాధ్యం.
కనుక ఆ రెండంగములు దాంతో అయినాక ఇప్పుడు మనస్సుని స్థిరం చేయడం మనకి లక్ష్యం. నిర్మలం, నిశ్చలం, ఏకాగ్రం అని అనుకుంటున్నాం. మనస్సుని నిర్మలం చేయాలంటే మనస్సుని అంతఃకరణ అంటాం కదా, అంతఃకరణ అంటే లోపల ఉండి మనకి కనిపించకుండా సూక్ష్మంగా ఉండే పనిముట్టు. కరణం అంటే పనిముట్టు. బయటవి రెండున్నాయి, వాక్కు కాయమును. వాక్కు మాట్లాడే మాట, కాయం అంటే శరీరం, దాంట్లో ఇతర ఇంద్రియాలన్నీ ఉన్నాయనుకోండి. మనస్సు మనం స్వాధీనంలోకి రావడం కష్టసాధ్యం, ఇది ఆఖరి మెట్టు. ఎంచేతంటే మనస్సు చాలా సూక్ష్మమైనది, ప్రబలమైనది. అంతకంటే స్థూలమైనవి, తక్కువ బలవత్తరమైనవి వాక్కాయములు. వీటిని ముందు స్వాధీనంలో చేసుకుంటే, అవి స్థిరం చేసుకుంటే తర్వాత మనస్సు స్థిరం అవుతుంది. చచ్చినట్టు వాక్కాయముల ద్వారానే మనస్సులో భావాలు ప్రకటం కావాలి. మనస్సు బయటికి ప్రపంచంలోకి పోవడానికి ఇవే ద్వారాలు. ఈ ద్వారాలు రెండు మనం బంద్ చేసామంటే మనస్సు బయటికి పోనేరదు. కాబట్టి మనస్సును స్థిరం చేసే సాధనలన్నింటికీ ముందర మూలం ఏమిటంటే శరీరాన్ని, వాక్కుని స్థిరం చేయాలి. ఈ ఉద్దేశంతో ఆసనం అనేది ఏర్పాటు చేస్తారు. సుఖం, స్థిరం, ఆసనం. సుఖంగా కదలకుండా కొంతసేపు నిశ్చలంగా శరీరాన్ని ఉంచడం, ఇది ఆసనం అంటే. సరే, దాని గురించి ఇంకా వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. రెండవది వాక్కును స్థిరం చేయడం, అంటే మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. ఇవి రెండూ ముందర సాధించాలన్నారు. ఈ వాక్కాయములు స్థిరమైతే మనస్సు స్థిరమవుతుంది, అది మనకి లక్ష్యం, జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు వెడితే, ఏదండి మనస్సు స్థిరం చేసుకోవడానికి ఉపాయం చెప్పండి అంటే, ముందర ఒక 6 మాసాలు కదలకుండా ఒక మూల ఒక గంట అయినా కనీసం కూర్చోవడం అభ్యాసం చేసి తర్వాత నా దగ్గరికి రా చెప్తానన్నట్ట. అంటే ఏమిటి దాని భావం? కదలకుండా ఒక మూల కూర్చోవడం అంటే శరీరాన్ని స్థిరం చేసుకో ముందర. స్థూలమైంది, అంతకంటే అన్నిటికంటే బలహీనమైంది శరీరం. దాన్ని ముందర స్వాధీనం చేసుకుంటే తర్వాత వాక్కుని స్వాధీనం, ఆ పైన మనస్సును స్వాధీనంలో చేసుకోవచ్చు. క్రమంగా మెట్టు పై మెట్టు. అయినాక ప్రాణాయామం, ప్రాణంతో సాధన. ప్రాణశక్తి కనుక స్థిరమైతే మనస్సు స్థిరం అవుతుంది, మనస్సు స్థిరమైతే ప్రాణశక్తి స్థిరం అవుతుంది. పరస్పరం ఒకదాని మీద ఒకటి అవలంబనం. ఈ విషయాన్ని గురించి 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇవి రెండు కూడా కవల పిల్లల్లాంటివి అన్నాడు రమణ మహర్షి. యుక్త శాఖలు మూలశక్తి ఏకంబు. ఈ రెండింటికి మూలశక్తి పరమాత్మ, దానిలోంచి వచ్చినవే ఈ రెండును. చిచ్చక్తి మనస్సు, క్రియాశక్తి ప్రాణమును. ఈ రెండు కలిసే పనిచేస్తూ ఉంటాయి. ఇందులో ఏ ఒక శక్తి స్థిరమైనా రెండవది కూడా స్థిరం అవుతుంది. ఇతర మార్గముల ద్వారా మనస్సును స్థిరం చేసుకుని ప్రాణమును స్థిరం చేస్తాం. ఈ పతంజలి యోగ మార్గం ద్వారా రివర్స్ ప్రాసెస్, ప్రాణాన్ని స్థిరం చేసి తద్వారా మనస్సును స్థిరం చేసుకుంటాం. కనుక ప్రాణాయామ సాధన వాళ్ళు చాలా పవర్ఫుల్. మనస్సుని స్థిరం చేయడానికి అది పతంజలి మహర్షి స్పెషల్ మెథడ్ అన్నమాట. అదైనాక ప్రత్యాహారం అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియములు బయటికి ప్రపంచంలోకి పడిపోకుండా, అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు అన్నమాట, బయటికి పోకుండా దాన్ని విత్డ్రా చేయడం, బహిర్గతం కాకుండా మనస్సుని నిలవరించడం, అది ప్రత్యాహారం. ఈ బయటికి పోకుండా నిలవరించిన మనస్సుని ధారణ, ఒక లక్ష్యం మీద నిలబడడం. మనస్సును ఊరికే కూర్చోమంటే కూర్చోదు, దానికి అభ్యాసం అట్లాగైనది. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ వల్ల హ్యాబిట్ సెకండ్ నేచర్ అవుతుందంటారు కదా. స్వభావం ఏమిటి? పరుగులు పెట్టడమే దానికి స్వభావం. ఇంద్రియముల ద్వారా ప్రపంచంలో పడిపోవడం ఇది సెకండ్ నేచర్ అనుకుంటుంది.